సమర్థమైన ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, 15 ఏళ్ల క్రితం ఊరొదిలేసి వెళ్లిపోయిన ముసలయ్యకి, నారాకొట్టు గంగులకి తల విషయంలో వచ్చిన తగాదాని రేపు రాయుడు బాబు రచ్చబండ దగ్గర తీర్పు చెబుతారు గనక ఏవన్ మంది రావాల్సిందహో. ఇవాళ గొడవేటో చెప్పు పంతులు. ఇదిగో ఈ ముసలయ్య ఊరొదిలి 15 ఏళ్ల క్రితం పారిపోయా. ఇతనుండే కొంప దుమ్ముతో ధూళితో బూజుతో శాస్త్ర ప్రకారం దెయ్యాల కొంపలా మారిపోయి పాపం గంగయ్యన పడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు, బాగు చేసుకున్నాడు. సందేహం లేదు, దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చైనాయి. మళ్లీ ఈ ముసలయ్య 15 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి ఆ కొంప నాదే నాకే ఇవ్వాలని అల్లరి మొదలెట్టాడు. నేను ఏ గొడవ చేయలేదు బాబు. చేపల కొరక ఊరికి చెప్పకోవా? ఊళ్ళో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నాం అంటావా? సందేహం ఏముంది? ఇందుకనే శిక్ష వేసేటండి. నువ్వు మత్త గెరసలా ఊరికి గింజుకు పోకో. విషయం ఏంటో ఎన్నయ్య, నువ్వేమంటావు ముసలయ్య? రాయుడు బాబు, నా స్థలం నాకిమ్మని ఆ గంగయ్యని అడిగాను అంతే బాబు. గంగయ్య, నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా? అయ్యా, ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను. ఏడాది తమకి ఇంటి పన్ను కింద వందలు కట్టాను. ఇప్పుడు దాన్ని అడిగి ఇచ్చేస్తే నేను బికారాన్ని అయిపోయి బజార్ని పడిపోతాను. ఇక తమరే న్యాయం చెప్పాలి. ఈ ముసలయ్య అనే ఆసామి చెప్పా పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపని ఇటు పెద్దల చేతుల్లో గాని అటు చుట్టాల చేతుల్లో గాని పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఒకేడు కాదు, 2 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు పోయిన తర్వాత తిరిగి వచ్చి నా ఆస్తి నాకు కావాలి అంటున్నాడు. సరే సబువే, కాని గంగయ్య అనబడే ఈ పెద్ద మనిషి మంచి మనిషి, పెదల తల్లో నాలుకలు అంటాడు. అలాగా ఇలాగా కాదు, ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి ఎంతో చంపడి దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు. పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడుతున్నాడు. 15 ఏళ్ల క్రితం పారిపోయిన ఈ ముసలయ్య వచ్చి ఇవాళ ఆస్తి నాది అంటున్నాడు. కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగయ్యకే ఉన్నాయని, ముసలయ్యకి ఎంత మాత్రం లేవని ఘంటాపదంగా ఏకగ్రీవంగా తీర్మానించడం అయిన సందేహమే ఉంది. శాస్త్ర ప్రకారం తమరి తీర్పు ఎదురులేని తీర్పు. అన్యాయం, ఇది అన్యాయం. నేను లేనని చెప్పిన ఆ తరం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమేనని తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు, దుర్మార్గులు. నాది మరొకటి దోచుకుంటే ఆని దండించక ఆడికి వస్తాది పలికే మీరు మడుసో కాదు రాక్షసు. ఏట పొగరమూతు మాటలు, ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు. ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అడ్డమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో డజను కాజాలు ఇచ్చి ఊరవతలకి సాగనంపేమని తీర్పు చెప్పడం అయినది. రాముడు, ఇచ్చే కాజాలు. సరిగా లెక్క పెడతావా? అయ్యా, అవరు సరిగ్గా తగవులు విడగొట్టి శాస్త్ర ప్రకారం సంపాదన నిలబెట్టారు. ఇక మనం బయలుదేరావా? ఏమిటి పంతులు తెచ్చరాడా? ఏంటాడు చెప్పే ధర్మం? సొమ్ము లేనాన్ని, సత్తు లేనాన్ని లోపు చేసి అన్యాయం చేసి అన్ని సాగుపరచడం అంటా మీరు చెప్పే ధర్మం? రే, ప్రయాణానికి భయపడి ఈ పెదలంతా మీరు చేసే పాపాలు చూస్తా ఊరుకున్నారా? ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి మాడి మజాలైపోతారు సత్యనారా. పద వెళ్దాం పద. అయ్యా, అవరు ఎందరినోళ్లనో ఊహించారు. శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాలను కూడా ఊహించి ఊరికి మహోపకారం చేయకూడదు. అడే ఏమిట? ఏమీ లేదు. ఊరందరి నోళ్ళు ముయించే హక్కు మనకు ప్రవరించారు. మన నోరు ముయించే హక్కు దానికి దేవుడే ఇచ్చాడు. అంటే అర్థమైందా? పడపోదాం. వచ్చేసావా తల్లి? ప్రయాణం బాగా జరిగిందా తల్లి? ఏం బాగా నాన్న, బస్సు 3 సార్లు ఆగిపోయింది, బండి 4 సార్లు బోతులో పడిపోయింది. ఎక్కింది రాయుడు గారు అమ్మాయిని తెలుసుకోలేని ఆ బస్సుని బండిని పెట్రోల్ పోసి తగలెట్టినా తప్పులేదనిపించింది. మరోసారి అలా జరిగితే ఆ పని నేనే చేసేస్తాను. అమ్మమ్మ ఎలా ఉంది? వయసు మళ్ళినా తిరగలి రాయిలా తిరుగుతూనే ఉంది, ఎంత తిన్నా అరుగుతూనే ఉంది. హాయ్ పంతులు గారు. కులాసాయనే ఉందమ్మా, నువ్వు దాని జోలికి పోకుండా ఉంటే నిక్షేపంలో ఉంటుంది. ఏమిటి లింగం గారు, వేళ తప్పకుండా మీరు తాగడం తప్ప మీ ఆవిడ నెల తప్పడం గురించి? చిన్నపిల్లవి, అంత పెద్ద విషయాలు. నీ అంత పెద్ద కాకపోయినా నేను పెద్ద మనిషి అయిందానేనండి. అలాగేనమ్మా, ప్రయాణంలో బాగా అలిసినట్టున్నావు.
పెళ్లి నీళ్లు వేసుకోమ్మా. లింగం గారి పెళ్ళమే ఇంకా నీళ్ళాడలేదు, పెళ్లి కాని దాన్ని నేను నీళ్ళేసుకోవడమేంటి? అబ్బా, మొత్తానికి ఎలాగైతే అందరినీ ఓ దులుపు దులిపేసిందయ్యా. ఏమిటో పిచ్చి పిల్లంతా, వాళ్ళ అమ్మ పోలిక, ఆవిడ కూడా పోయే వరకు ఏదైనా విషయం వస్తే తమాషగా ఓ దులుపు దులుపు పోయేది. ఈ దులుపుడు వ్యవహారం చూశారు, ఇది కుటుంబానికి ఎంతో శుభప్రదం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దండాలండి, రారా గంగులు. మా వామది పట్నం చేస్తూ పారం తగిలి వచ్చాడండి. తమకి చెల్లాని వచ్చానండి. తీర్పు నీ తరపు చెప్పామని ఆనందంతో పారినట్టుకొని నీ పేరు చెప్పే పుచ్చుకుంటాం. ఎందు వస్తానండి. నమస్కారం నాయుడు గారు. రావయా, కూర్చో. రోజంతా కనిపించకపోయినా గ్లాసులు వచ్చేవాడికి వచ్చి కూర్చుని పోతావా? చాలపతి మహర్జాతకం లాగా వారిది బొందు జాతకం అండి. నానా బొంద జాతకం. రాయుడు గారి స్కీమింగ్ ప్రకారం పట్టణం వెళ్ళి ఆ యానాదిరావుడి పొలం చక్కని నొక్కేయడానికి కోట్ల చుట్టూ తిరగలేక తెస్తున్నావు. నువ్వెక్కడ తస్తావు? ఏదో పారిని మింగావు అంటే మళ్ళీ బతికేస్తావు. వెళ్ళిన పని అయిందా? లాయర్ గారికి నాలుగు డబ్బులు కనిపించి పని జరిపించాను. రాయుడు గారు తలుచుకుంటే జరగనే ఉంది. వారు ప్రభువులు, వారికి తెలియకుండా ఈ ఊళ్ళో ఎవరు చావడానికి లేదు, బతకడానికి లేదు, ఈ ఊరి నుంచి బయటికి పోవడానికి లేదు, పొరుగురు వాళ్ళు లోపలికి రావడానికి లేదు. అరివో సాంబా. గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నావురా? ఈ ఆట కొట్టి చూపిస్తావు గురు. నువ్వు ఎప్పుడు కరెక్టే. తాజా వార్త, తాజా వార్త. రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేరలు దాటి ఓ గూడుబండి మన ఊర్లోకి వచ్చేస్తుంది. అందులో ఉన్న ఆసామి ఎవడో కానీ కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు. తాజా వార్త, తాజా వార్త. గూడుబండి అయినా గూడ్సుబండి అయినా సరే మా నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడం సమ్మతించగా సమ్మతించను. గురు, నువ్వు సమ్మతించినా సమ్మతించినా మొంగళ్ళతో పుడితో వచ్చేస్తుంది బండి. పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా పైగా మొంగళ్ళ తప్పుడు ఒకటే. అదిగో సాంబా. గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? బండి నాపి శాంతి లేపి ఫటపట్లాడించి మీ నాన్న పరుగు నిలబడతావు. కరెక్ట్. డేయ్, బండిలో పడుకున్న బాట్కో నాయల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే తలగిరిపోతుంది తెలుసా? ఈ రాయుడు కొడుకు నీదంతావురా, పైగా గేదెల కాల్తో ఉంటావా? క్లోజ్. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. హల్లో సాంబా. గురు, ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా? ఈ వేళ వీడి చాప్టర్ క్లోజ్ చేస్తాం గురు. రాయుడు కొడక, ఈ ఊరే కాదు, ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడ బస్సొమ్ము కాదు. కనుక వచ్చేవారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు. కానీ మా ఊరి పద్ధతి. ఏ పద్ధతి అయినా ఈ వేళ నుంచి మారి తీరాలి, ఎందుకంటే మనం దిగాం కనుక. అరివో సాంబా. గురు, ఇప్పుడు మనం ఏం చేస్తావురా? మా గిరిబాబును వదిలేస్తావు గురు. నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. రాయ్, వాణ్ణి తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి. రైట్. ఏ, 100 తో 200 వేసుకో. ఏ బాబా, తొందరే సార్. ఎవరా నువ్వు? నిన్ను చెడుగు అడిచేస్తాను. ఈ స్థలం తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుట్బాల్ ఆడించేస్తాను. ఏరా, పరగడుపునే ఫుల్లుగా పుచ్చుకుని వచ్చావా? స్థలం యజమాని అంటున్నావు, ఇక్కడి నుంచి నోరు మూసుకుని వెళ్ళకపోతే. అది అలా నోరు మూసుకో. చూడో, ఈ స్థలం నాది, ఇల్లు నాది. కాదని ఎవడైనా అన్నాడే అనుకో, వాడి తలకై లేచిపోద్ది. నువ్వు నీ సామాన్తో
అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యకపోతే నిలువున చీరేస్తాను. సంజయ్, పరిస్థితి ఏం బాగాలేదు. సామాన్య సీసాలు సర్దేద్దామా? రే తాడు చెట్టు నా కొడక, ఊరు పెరుగులేన ఎవడో కొట్టు ఖాళీ చేయమంటే చేస్తామంటారా? ఏంటి గురు, పళ్ళు రాయ కొట్టాను, టేబుల్ అన్ని ఎలిగి కొట్టాను. నోరు మీద దెబ్బతిని పీకి నొక్కేస్తా. అరగంట పూర్తి ఆడు అదే చేస్తాను. నోరు మీద గాడిద రే బట్టన్న కొడక, అలా కట్టుకోడా పక్కిరిగాడు వాడు మనుషులు ఉంటారు, వెనక దాన్ని పోయి తొందరగా తీసుకురా. ఇంకా మీకు 8 నిమిషాలు టైం ఉంది. ఇదిగో నా దగ్గర 2 సిగరెట్లున్నాయి, ఒక్కొక్కటి కలుసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. ఈ 2 సిగరెట్లు కలుసుకుని నేను గృహప్రవేశం చేస్తాను, గుర్తుంచుకో. ఆ పకీర్ గారు మనుషులు ఇంకా రాలేదేనా? అధిష్టవంతులు వాళ్ళు ఇంకా రారు. ఓరి నా కొడక, నీకు దండం పెడతాను. నోరు రాయ్ సారా కొట్టు, 2 సిగరెట్ కూడా వెలిగిస్తున్నాను. గురు వెళ్ళి చుట్టా కాల్చమని చెప్పండి, టైం కలిసి వస్తుంది. గట్టిగా దమ్ములాగేస్తున్నాడు గురు, నీకు దాకా గురు. అదే మంచిది అంటావా? మంచిది గురు, ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకేమీ లేదండి. గురు పకీర్ గారు మనుషులు ఎదుర్కొచ్చాడు. పకీర్ నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే వాడు నా కొత్త బీభత్సం చేశాడరా, వాడంతా చల్చాలి. ఎవడు ఆ పిచ్చిగ్గాడా? పెడేలుమని కొడితే పాడెక్కుతాడు. సరే గాని ముందు మనవాళ్ళకి మంది ఇచ్చుకో. రాయ్ గంగులు, నువ్వు కౌరంపి నా చిల్లన్నా కొడుకులు వచ్చినట్టున్నారు, కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో. అమ్మ నా కొడక, పెద్ద రుస్తులా మాట్లాడుతున్నావే, ఫినిష్ నీ కథ. ఏంటో ఫినిష్. రాయ్ వీడి సంగతి చూడండి రా. ఖాళీ చేశారా? రాయ్ ఇంకా నేనున్నాను రా.
కాసలో ప్రాణం పోయిన బాబోయ్, మన అబ్బాయి గారిని బాధేసిన పట్నం కూరడు నన్ను కూడా బాధేసి సాపు చేశాడు బాబోయ్. శాస్త్ర ప్రకారం రావణ రాజ్యంలోకి హనుమంతుడు ప్రవేశించి లంకిని కొట్టినట్టు నిన్ను కొట్టాడు. అంటే రాయుడు గారి రాజ్యంలోకి రాహు అడుగు పెట్టాడన్నమాట. ఏమిటి అంటే రాయుడు గారు రావణాసుడు కుంభకర్ణుడు ఈ తిరుపతిలో తినిపించగలను రాముడు అయ్యా. గౌడు గదిలా మేస్తూ ఇంట్లో ఉండడమేనా, జబ్బ పుష్టావైనా చూపించడం ఉందా? ఆ గంగులు గారితో వెళ్ళి ఆ కుర్రవేదమని ఫట్ఫట్లాడించేసి మట్టి కనిపించేసి ఇది రాయుడు గారి దెబ్బ అని చెప్పినారా? అలాగే ఆ పట్నం నుంచి వచ్చిన వాడు మా అన్నయ్యని దులిపేశాడా? అవునే, ఈ మధ్య మీ అన్నయ్యకి మరీ పొగరికింది. ఏయ్, పొగరు మా వంశ లక్షణమే. మా అన్నయ్య రౌడీ రాలుగా తుంటరి, అందుకు వాడిని మా నాన్న కొట్టాలి, తప్పదంటే నేను తన్నాలి. అంతేగాని ఎవడో పరాయివాడు వచ్చి పెద్ద హీరోలాగా దర్దాలు నడిస్తాడా? వాడెవడో నాకు తగలాలి. ఒక్క అయ్యా, శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కన్నలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు. ఏమిటి తౌడైపోయి ఉంటాడు? ఏమిటి రావుడు గారు కూడా? అయ్యా, నాకేం తెలియదండి, వీడు లోపలికి వెళ్ళేది అన్నాడండి. అంతే, దీపావళి అవుట్లోకి పెద్ద మోత వచ్చింది, తిరగతున్న కళ్ళకి పడి ఉన్నాడండి. ఇలా ఈడ్చుకొచ్చేసాను. అచ్చవ నాకు అలాగే తగిందన్న. సన్మానం అనుకున్నావా? తలుచుకు సంబరపడిపోవడానికి ఆంధ్రదేశంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు, ఆ ముసలయ్య గాడి ఇల్లే ఎందుకు కొన్నట్టు అది ఆలోచన. తమరు లేచి రాజు వెళ్ళిన రవితేజములు అలరగా అన్నట్టు అక్కడికి వెళ్ళి ధ్వజస్తంభంలాగా నిలబడి కళ్ళు ఎరచేశారంటే తనే వచ్చి మీకు ఆమె పడిపోతాడు. చూడు బాబు, నా పేరు హరి. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. నన్ను ఈ ఊళ్ళో గంగారాయుడు అంటారు. ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడవేం పంతులు? వీరి మాట వేదని చెప్పింది శాసనం. వీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా. ఓహో, చాలా తెలుగుగా మాట్లాడుతున్నావే. రాష్ట్రం తాలూకు మ్యాప్ తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకుని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకుని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టినంత మాత్రాన ఆ ఇల్లు నీదైపోతా? అలా కాకపోవచ్చు. ఇంటి సొంత దారుడికి డబ్బిచ్చి కొనుక్కుంటే అది నాదే అవుతుంది, కాదంటారా? ఆ సొంత దారుడు అయిన గంగులకు నువ్వు డబ్బెక్కడ ఇచ్చావు? వాడిని తన్ని నేను కొన్నది ఈ ఇంటి ఓనర్ ముసలయ్య దగ్గర. నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం. ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా? నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి. నేనే చదవాలా? చూడండి లింగం గారు, మీకు మరో శుభార్త. ముసలయ్య దగ్గర ఈ ఇల్లే కాక అతని 4 ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను. ఇన్నేళ్ళు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది. సహజమైన త్వరలో ఆ మూట నాకు అందకపోతే తమను కూడా ఒక ఆట ఆడింత సోస్తా. అదన్నమాట విషయం. చూడబ్బాయ్ హరి, చాలా సంతోషంగా ఉందయ్యా నాకు. ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మగవాడు ఇన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడలింగం, ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్ము అనా పైసలతో మూట కట్టి పళ్ళెంలో పెట్టించే, లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పు తప్పని అంటారు. చూడబ్బాయ్ హరి, మా ఒడిని నేదో అన్నాడండి, నువ్వు పెసరెట్టు పెట్టేశావంట. మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని అడుగుతున్నాను. నన్ను మన్నిపు కోరేకంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది. అది మళ్ళీ నాకు చెప్పాలా? ఎలాగూ జరిగే పని అదే. ఇగో కాగితాలు, వస్తాను. ఏంటయ్యా సూపు, ఎంటనే అడుగు పోయావంటే కరకట్టం తినిపించేస్తాను. అన్నా, ఇంతకాలానికి ఆ వెధవల్ని తన్ని, ఆ వెధవల చేత దన్నాలు పెట్టించుకున్నది నువ్వే. మా చిన్నప్పుడు ఈ ఊళ్ళో రుస్తుం రుద్రయ్య అని ఉండేవాడట. అన్యాయం అధర్మం అని అనిపిస్తే నీలాగే పెద్దవాళ్ళకైనా సరే బుద్ధి చెప్పేవాడట. ఇక నువ్వు మా కాస్త ఒత్తాసగా ఉన్నావనుకో, ఊర్లో దారిలో తెచ్చేయచ్చు. దాందే ఉంది, మంచికి మంచి మనుషులకి నేను ఎప్పుడూ అండగానే ఉంటాను. పదండి. ఏ పద్మ, ఈ గొలుసు అక్కడ చేయించావే, చాలా బాగుంది. అదిగో అతనే నీ హీరో. చాకు కాదు, చూపులకు హీరోలాగే ఉన్నాడు కదే. ఆగండి, ఈ హీరో గారి జోరు ఏమిటో తేల్చేస్తారు. నిన్నే ఏమిటి? పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. నీ పేరేంటి? ఊళ్ళో మారుమోగిపోతుంది, వినలేదా? సరే,
ఏదో ఆడపిల్లవి అడిగేవి కాబట్టి చెప్తున్నాను. పేరు హరి. హరైతే గిరైతే, ఇక్కడ మగాళ్ళు స్నానం చేయకూడదు. ఓహో, అంటే ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలా? అయితే చెయ్యి, చూస్తాను. లేదు, ఆడ మగ ఇద్దరు కలిసి చేయొచ్చు అంటావా? నువ్వు దిగు, ఇద్దరం కలిసే కానిద్దాం. మాటలు తిన్నగారాని, నేనెవరనుకుంటున్నావు? వంపులు సొంపులు పొగరు వెగరు సమపాడల్లో ఉన్న ఆడదాని అనుకుంటున్నాను. రైటే కదూ? ఆ రైట్ మాట అలా ఉంచు. ఇక్కడ స్నానం చేయడం రాంగు, ఇది మంచినీళ్ళ రేవు. ఓహో, అలాగా. అయితే ఓ పంచే పాప, ఇది ఏ రేవో ఎవరు ఎందుకు ఉపయోగించాలో మీ బాబుతో చెప్పి ఒక బోర్డు రాయించి మీ అన్నయ్య చేతికిచ్చి ఈ గట్టు మీద రాత్రి పగలు కాపాకాయమను. అతని కాలక్షేపంగానూ ఉంటుంది, ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగంగానూ ఉంటుంది. ఉంటాను. చూడు, ఆ బోర్డు మీద అక్షరాలు నీ మొహంలా అందంగా ఉండేలా రాయమను. వస్తాను గజ్జల గుర్రం. దేవుళ్ళ వచ్చిన పసుపు కుంకుమలు కాపాడే బాబు, లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళము. అలా అనకండమ్మా, ఆ పరిస్థితిలో మనిషి అన్నవాడు ఎవడు చూసినా ఆ మాత్రం సహాయం చేస్తాడు. నీకు తెలియదు బాబు, ఈ ఊరు మమ్మల్ని వెలేసింది. మాకెవరు సహాయం చేసినా ఈ ఊరి పెద్దలు వాళ్ళ మీద కక్షి కడతారు. ఊరు నుంచి వెలేసేంత నేరం మీరేం చేశారు? మంచితనం రాజ్యం చేసే చోట చెడ్డతనం నేరం అనిపించుకుంటుంది, చెడ్డతనం రాజ్యం చేసే చోట మంచితనం నేరం అవుతుంది బాబు. నిజమే, మరీ మంచితనాన్ని ఈ లోకం భరించలేదమ్మా. అందుకే గాంధీని కాల్చేశారు, యేసుని సిలువు వేశారు, అలాగే మిమ్మల్ని వెలివేశారు. మనసు నొప్పించే మా గొడవ ఇప్పుడు ఎందుకులే బాబు? అన్నట్టు అడగటమే మర్చిపోయాను. నీ పేరేమిటి బాబు? హరి. నేను వస్తానమ్మా. ఒక క్షణం కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. ఇప్పటికి బాగానే ఉందండి. నా బాబు, నా బాబే, నువ్వా నువ్వా నా అల్లుడిని కాపాడింది. నాయనా, ఆ ఏడు కొండల వాడు ఆ అలివేల మంగమ్మ నిన్ను చల్లగా చూస్తారయ్యా. ఏమ కన్న బిడ్డవో, నువ్వు సమయానికి వచ్చి ఆడుకోకపోతే నా బిడ్డకది ఏమైపోయేది? చిన్నాడువైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలయ్యా. అంత మాట అనుకో, నేను ఏ తల్లి కనబెట్టినైనా నీకు మాత్రం మనవడినే అమ్మమ్మా. నీ అమ్మ కడుపు చల్లగా ఎంత మాట చెప్పారా? అమ్మా వచ్చావా? వచ్చానమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూశాడు. తీసుకో బాబు. వద్దండి. తేనువయ్యా. అమ్మా నేను వెళ్ళొస్తాను. అమ్మ కాసేపు కూర్చోవే. కాసేపు కూర్చోటమేంటే, ఇంటికాడ నీ కూతురు వాళ్ళ అయ్యి కట్టా ఉందని లబోది ఇవ్వని ఏడుతా ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళి ఆయన లక్షణం ఉన్నాడని చెప్తే అప్పుడు కథ కూడదే. అదేంట అమ్మమ్మా, అక్కడ బాధపడే కంటే ఒకసారి చూసి రచ్చుకో. అదంతా పెద్ద బాగోతుంది అయ్యా. ఎక్కడికే వెడుతున్నావు? అది కాదండి, మా నాన్నగారికి పెద్ద గండం తప్పిందట, ఒకసారి వెళ్ళి పరామర్శించడానికి. ముసలు తెలియదు కదా, ఊరంతా కట్టకట్టుకుని వెళ్ళక్కర్లేదు, లోపలికి వెళ్ళి. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా కన్న కూతురిగా నేను నిన్ను కట్టుకున్నవాణ్ణి. నీకు ఇప్పటికి లక్ష సార్లు చెప్పాను, నువ్వు నీ పుట్టింటికి ఎడితే మళ్ళీ గడప దొక్కాల్సిన అవసరం ఉండదని. రాయుడు వెలేసిన వాళ్ళందరినీ నేను వెలేశాను, నీకు నీ వాళ్ళు కావాలో నేను కావాలో తేల్చుకో. బాబు హరిబాబు, ఈ ఊరు మొత్తానికి నేనే ఏకైక సాకల్ని. రాయుడు గారి బట్టల కాడించి పాలేరు రాముడు బట్టల దాకా నేనే ఉతుకుతా. మరి నీ బట్టలు కూడా వేసుకో. అక్కర్లేదు, నా బట్టలు నేనే ఉతుకోగలను. పోహారిని బాగా గంజెట్టి ఇస్త్రీ చేసిన పంటలలాగా ఉన్నావు, నువ్వు మనుషుల్లేగాక బట్టలు కూడా ఉతుకుతావా? శబాసైన కురాడు పో. గట్టు దిగి పక్కకు తప్పుకో, నేను వెళ్ళాలి. వయసు మళ్ళే వరకు నేను ఈ గట్టు మీదే సెటిల్ అయిపోతాను అనుకుంటున్నావా? నేను వెళ్ళాలి, నువ్వే తప్పు. నేనెందుకు తప్పుకోవాలి? ఇదంతా మా పొలం, ఈ గట్టు మాది. యువతల పక్క పొలం నాది,
కనుక ఈ గట్టు మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. అయితే నువ్వు తప్పుకోనంటావు. అంటావు కాదు అన్నాను, విన్నావుగా. మర్యాదగా చెప్తే వినవా? నాకు నచ్చిన విషయం అమర్యాదగా చెప్పినా వినను. సభ్యతున్న వాడివైతే ఆడపిల్లకి మర్యాద ఇచ్చి తప్పుకోవాలి. సంస్కారం ఉన్నదానివైతే మగ పిల్లవాడికి మర్యాద ఇచ్చి నువ్వే తప్పుకోవాలి. ఏమిటి, నీకు నేను మర్యాద ఇవ్వాలా? మర్యాద ఒక్కటే ఇవ్వాలని రూ లేదు. ముద్దు ఇవ్వచ్చు, మనసు ఇవ్వచ్చు, సొగసు ఇవ్వచ్చు. ఏంటి చెప్పేది వంకాయ్? ఇదిగో ఇప్పుడు బురదలో పడేలా చేశానా? నాలుగు రోజులు తిరక్క ముందే నిన్ను నా గుండెల మీద పడేలా చేస్తాడి. పచ్చడి కాదే పోట్ల గిత్త పందెం. నువ్వు నా మీద పడి కౌగిలించుకుని తీరుతావు, అప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని తీరుతాను. చూస్తుండు. ఏమిటయా, ఏమిటి మీ గోళ? ఎరువుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాం. మరి నిన్న సాయంకాలం దిగిన ఎరువులు ఇవాళ ఉదయానికి అయిపోయి అంటే మేమేమైపోవాలి బాబు గారు? అవును బాబు గారు, చాలా అన్యాయం. అన్యాయం ఎరువులన్నీ మేమన్నా పిండివంట చేసుకుని తినేసేసామా? ముందు కాలంలో ముందు ఇచ్చాం, తర్వాత కోట వచ్చినప్పుడే మీకు. శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభకాలం నుంచి కుజుడు కుంటిదానికే నడుస్తున్నాడు. మళ్ళీ కోట ఎప్పుడు వచ్చేది? కుజుడు బుధుల్లోకి వెళ్ళాడు. రేపటి ఇంగ్లీష్ పేపర్ లో ఇవాళ తాజా వార్త, కుజుడు బుధుల్లోకి రాకుండానే అక్కడ గోడౌన్ తలుపులు తెరుచుకుంటున్నా. అల్లరి కాదు రాయుడు గారు, మీ ఆధ్వర్యంలో జరిగే అన్యాయాన్ని అరికట్టే కార్యక్రమం. ఏంటి నా ఆధ్వర్యంలో అన్యాయమా? నాకే అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోవచ్చు, కానీ లింగానికి పూర్తిగా అర్థమై తీరాలి. పేద రైతులు చడిగితే ఎరువులు అయిపోయాయని చెప్పాడు ఈ పెద్ద మనిషి. మరి గొడవలో దాచిన సరుకంతా ఎవరి కోసం చెప్తే విని ఆనందిస్తాం. లింగం నాతో కూడా ఎరువులు అయిపోయాయి అనే చెప్పావు, మరి ఆ మూటలన్నీ అలా దాచుంచావు. అదేంటండి బాబు, తమతో చెప్పాక ఇదే కుర్రోళ్ళ చెట్టు ఇక్కడే గోయించి కప్పెట్టించేత మంతులు. అయ్యా ఒక కాపుగా చూడారి బాబు, నీలాగే నేను అన్యాయాన్ని అధర్మాన్ని సహించలేను. మా లింగం పేద రైతుల్ని ఇలా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను. ఇప్పుడున్న ఎరువులన్నింటినీ పేదలైన రైతాంగానికి వెంటనే పంపిణీ చేయించేస్తాను. చాలా సంతోషం, మీరు మంచివారని విన్నాను. ఇప్పుడు మీ మాటల ద్వారా అది నిజమని తెలుసుకున్నాను. పునరావు, మనం వచ్చిన పని పూర్తయింది, వెళదాం పదండి. ఇది ఎక్కడ దారుణమండి, దాచి ఉంచు బ్లాకులో అమ్ముకుందామని చెప్పింది మీరేగా? అందరి ముందు నన్ను వ్యర్థం చేశారు. అబ్బా మరీ ఊరికి అలా గిజ్జు పోకయా, ఆ కరోనా కొడుకుల ముందు మొత్తం అంతా ఎదవలం అయిపోవడం ఎందుకు? నిన్ను ఒక్క చెప్తే సరిపోద్ది కదా అని అలా అన్నావు. ఓసే సుబ్బులు, గెలవలేని వాళ్ళు ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి పందాలు కాసేయకూడదే. నేను ఇప్పుడేం పందం కాశానే? కాసేవని కాదే, ఎప్పుడైనా కాసే ముందు గుర్తుంచుకో, నేనెవరినైనా ముద్దు పెట్టుకుంటాను అన్నాననుకో, పెట్టుకొని తీరతా. అది పందివంటే ఇప్పుడేమంటావు? చెప్పడమే కాదు, ఏదైనా సరే చేసి చూపించడం మనకు అలవాటు. అర్థమైందా? సరేలే, పెద్ద మొనగాడు బయలుదేరు.
ఉన్నదమ్మా ఒళ్ళు, నీకెలా ఉన్నదమ్మా ఒళ్ళు, ఒంపులు తిరిగే బుళ్ళు, వయసులు ఎదిగే బుళ్ళు, ఒళ్ళోకొస్తూ ఉంటే ఒకటైపోతూ ఉంటే అమ్మ నాకు తిమ్మిరెక్కిందా, కన్ను కొట్టి జున్ను పెట్టిందా, ఎలా చెప్పనయ్యాడు, చీకటి తాకని చెండు, చిలకలు కొట్టని పండు, ఒక తల్లి కట్టలేసింది. వయ్యారి బులుపేనమ్మా, నీ రైకల తలుకులు చూసి, రాసోకుల పిలుకులు చూసి, కంటికి నిజరే రాగాయే, ఐ పగలే రాత్రి మసకాయే, చలికాలాల తడికాలాలు రేగే వేళలో, పొడిలో నాకు విడిదే ఇచ్చి కసిగా వాడుకో, ఎలా ఉన్నదమ్మా బుళ్ళు, నీకెలా ఉన్నదమ్మా బుళ్ళు, చీకటి తాకని చెండు, చిలకలు కొట్టని పండు, ఎత్తుకుపోతానంటే హత్తుకుపోతా ఉంటే అమ్మ నాకు తిమ్మిరెక్కిందా, కన్ను కొట్టి జున్ను పెట్టిందా. చాలు శృతి మీ చేతి వయసు వేదిలో, ప్రియమౌ తీపిలయలే పుట్టిలాలే చాలిలే, ఎలా చెప్పనయ్యా పాడు, ఇంకెలా చెప్పనయ్యా గోడు, వెంపులు తిరిగే బుళ్ళు, వయసులు ఎదిగే బుళ్ళు, తిందిరెక్కిందా, కన్ను కొట్టి జున్ను పెట్టిందా, ఎలా చెప్పనయ్యాడు, మరి ఎలా ఉన్నదమ్మా బుడ్డు. రావయ్యారి రా, రా నాయన, సమయానికి వచ్చావయ్యా. ఇవాళ మా పంచాయతీకి ఒక గొడవ ఒకటి వచ్చింది, చిత్రమైన గొడవ. మరి నువ్వు చదువుకున్న ఓడివి, పట్నం తెలివితేటలతో ఆ గొడవని మరి ఎలా ఎడగొడతావో. గొడవేటో చెప్పు పంతులు. అదే ఇదిగో మంగమ్మని చాలా పేద పిల్ల, దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అదిగో ఆ గోపయ్య చాలా తీశాట, దాంతో శాస్త్రం ప్రకారం దీనికి నెల తప్పిందట. కానీ దానికి నాకు ఏ సంబంధం లేదు. ఆ తల్లి కావడానికి కారణం నేను కాదు, కావాలంటే ఏ దేవుడి మీద పడితే ఆ దేవుడి మీద కొట్టు, నీ అబ్బాయి గోల్ చేస్తా. అది మరి ఎలా ఎడగొడతావు ఎడగొట్టు. ఏమయ్యా నిజంగా ఆ పిల్లకు నీకు ఎలాంటి సంబంధం అంటావా? మా అమ్మతోడు, మా అబ్బతోడు, మా తాతతోడు, దానికి నాకు ఏ సంబంధం లేదండి. దాన్ని చూసిందే ఇప్పుడు, ఇంక దానికి నాకు సంబంధం ఏంటండి బాబు? అబద్ధం బాబు, వాడు చెప్పేది ఉంటా అబద్ధం. ఆ పోలేరమ్మ శాక్షిగా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు బాబు. నోర్మయ్య, అయితే ఆ పోలేరమ్మని సాక్షిగాన్ని తీసురా. ఏమయ్యా రేమ్, నువ్వేమంటావు? నా వల్ల కాదండి, ఈ అమ్మాయి చెప్పే మాటకు సాక్ష్యం లేనప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకు ఇతరే తండ్రిని ఖచ్చితంగా చెప్పలేం. కనుక దీనికి ఎలా తీర్పు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. రండి.
కుర్రతనం అతను అనుభవం ఏం సరిపోద్ది ఇలాంటి గొడవలు ఎదగొట్టడానికి. బోలే పిల్ల చూడు, ఇప్పుడు ఆడి బాబు గురించి నీకు తెలుసునో లేదో నిప్పు, ఎప్పుడు కోసేసినా సరే ఆడు అబద్ధం ఆడదు. మరి అలాంటి కుటుంబంలో పుట్టాడు, ఆడు అబద్ధం ఆడతాడంటే నేను నమ్మను. మరి నీకంటావా నీ చరిత్ర ఏటో నాకు తెలదు. కాకపోతే నీకు నేను చేసి ఉపకారం ఏంటంటే, కాస్తో కూస్తో ఉన్నా ఈ రకంగా అల్లరి పెట్టి ఏ ఎకరమో అర ఎకరమో సంపాదిద్దారనే యదవ ప్రయత్నం నువ్వు చేసినందుకు మాత్రం నీకు నేనేం జుల్మాన వేయడం లేదు. నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడో ఊరు వదిలేసి దేశం మీద పడి ఎత్తుకో, వెళ్ళిపో. అక్క, మొన్న మన తిరణాలో కొన్న లాటరీ టికెట్ కి 500,000 వచ్చాయి. వచ్చే మంగా నువ్వు ఎంత అదృష్టవంతురాలువే. ఆ డబ్బుతో పొలాలు కొనుక్కోవచ్చు, గొడ్డు గోదా కొనుక్కోవచ్చు, పెద్ద ఇల్లు కట్టించుకోవచ్చు. తప్పకనే. ఒలే మంగా, నిన్ను కాదన్నకా నుంచి నా మనసు ఎంత విశ్వసలాడిపోయి దిగాలు పడిపోతున్నదో నీకేడు తెలిసే. ఏదో మా మేనమామ 5 ఎకరాలు పొలం ఎత్తాడంటే ఆశపడి కాదన్ననే గాని, నిజానికి నీ మీద ప్రేమ లేకపోతే కడుపుతుందేటి? అసలు నిన్ను అన్యాయం చేస్తే ఈ భూదేవత భగవంతుడు నన్ను ఊరుకుంటారేటి? నీ కడుపులో బిడ్డ నా బిడ్డే, నువ్వు నా మడిచివే. అప్పుడు ఆ 500,000 కూడా నీవే కదూ గోపయ్య. ప్రజలారా, వీళ్ళ సంగతి మీకు తెలిసిందే. మంగ కడుపులో ఉన్న బిడ్డకు గోపయ్య తండ్రిని నిరూపించడానికి నేనే ఈ లాటరీ నాటకం ఆడాను. డబ్బు మీద ఆశతో అందరి ముందు నిజం ఒప్పు ఈ గోపయ్యకు శిక్ష ఏమిటో మీరే చెప్పండి. సరే, ఇప్పటిదాకా ఈ గొడవ నువ్వే ఎడగొట్టుకొచ్చావు గనక ఆ తీర్పు కూడా నీ నోటితోటి చెప్పాయి. ఓ మంచి ముహూర్తానికి ఈ పెద్దలందరి ముందు మంగమెడలో ఈ గోపయ్య తాళి కట్టి తీరాలి, లేకపోతే ఈ ప్రజలందరి చేత ఇతర కాళ్ళు చేత. బాబు, బుద్ధి వచ్చింది. మీరు ఎప్పుడు కట్టమంటే అప్పుడు మంగమెడలో తాళి కట్టేస్తాను. నా గ్రామ ప్రజలారా, మన ఊరు పుట్టాక ఏళ ఒక పెద్ద పండగ రోజు. ఏం చేతంటే మన హరిబాబు తన బుర్రతోటి ఒక గొప్ప నిజాన్ని బయటెట్టి మరి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు, కుర్రోడికి బుద్ధి చెప్పాడు, ఆయన ఇంటోళం చేశాడు. అంచేత పోబోతున్న మాతరం కంటే 100 ఏళ్ళు బతకవలసిన కుర్రాడు ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి గ్రామంలో న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోమని, ఈ దండాన్ని తీసుకోమని మీ అందరి తరఫున కోరుతున్నాను. హరిబాబు, బాబు హరి, 10 మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి. హారతి తీసుకో. నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సింది మీ ఆశీస్సులమ్మా. ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది దంపతులు అంటే మీ ఇద్దరు దీవెనలు నాకు కావాలి. శాస్త్ర ప్రకారం కాఫీ టిఫిన్ లాగా అయ్యి ఉంటుంది. అదేం కాదయ్యా, పొద్దునే మా అమ్మ నష్టపడలేక వచ్చాను. రామ 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 సీత రామ 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 సీత రామ. ఎవడు కూడా దెయ్యం పట్టిందా? ఏమిటి అవతారం? రాత్రి పుచ్చుకున్న నాటింకా దిగలేదేమో. నీకేం పోయేకాలం వచ్చిందిరా? ఆ చేతుల్లో నీ తీసుకెళ్లి పెరటి దొడ్లో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్ పట్టుకురా. రామచంద్ర ప్రభు, వెళ్ళండి. ఇది కళా నిజమా? మంచి మాంసాలు లే తల్లిదండ్రులుగా భావించే ఇతను ఇలా తయారయ్యాడేమిటి? పెద్ద పులికి మీసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది. ఎలా చూడ ఆయన ముఖం? మతులు పోయి మాట్లాడకండి నా యనలారా. ఈ వేళ నుంచి మనందరం దైవభక్తులు, ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి. అయ్యా, ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి. కాదు నాయన, ఇన్నాళ్ళు మనం స్వల్పమైన సుఖాల కోసం, ఆస్తుల కోసం, పదవుల కోసం పాకులాడాం. ఊరు బాధ్యతనంతా యువకుడైన హరికి అప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామస్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే, నేను వస్తాను. కూలుళ్ళు, ఈవేళ పొద్దున్న మా ఆవిడ అవుతానండి, నేను వెళ్ళాలి. పంతవారం పైకి పెళ్లి ముహూర్తం పెట్టాలి. ఆగండి, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీల్లేదు నాయనలారా. నాతో పాటు మీ అందరూ కూడా
రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభువు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదం. అదేమిటి పూజారి గారు, స్వామివారి విగ్రహంలా అలా దిగుసుకుపోయారు? మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించండి. రామ కోదండ రామ, చీకట్లో బతుకుతున్న మాకు హరిబాబు అనే దీపాన్ని ప్రసాదించి వెలుతురునిచ్చావు. మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న చిరంజీవిని 10 కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి అనందయ్య. రామా, నన్నొక్కడే కాదండి, ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని కోరా. అదేమిటి హరిబాబు, స్వామిని నువ్వు చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావనే నమ్మకం మాకుంది. అయ్యో, మా ఇల్లు పాము కట్టేసింది, రక్షించండి బాబు, రక్షించండి బాబు. ఏంటమ్మా, ఏం జరిగింది? మా ఇల్లు పాము కట్టేసింది. మా ఇల్లుకి మరేం పర్వాలేదమ్మా, ఎందుకని మంచిది, బ్రహ్మగారి ఇంటికి తీసుకెళ్తే ఆయన ఏదైనా పసుమంది వేస్తాడు. పొద్దున్నే ఆ వీధులు వెంట వెళ్ళడం ఏమిటి, ఆ కుక్కలు అరవడం ఏమిటి, ఆ పిల్లలు రాళ్ళిచ్చుకుని కొట్టడం ఏమిటి, ఏమిటి మనకి కర్మ? పోలేండి, పొద్దున్నే గుళ్ళు గోపురాలంతా తిరిగినా రాత్రి అయ్యేసరికి మందు స్కీమింగ్ లోనే ఉన్నాం కదా. ఎలాగూ మందు కార్యక్రమం ఉంది కనుక శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేదాంటి కాస్త భక్తి నటించి భజన చేద్దాం, సంబర పడిపోతాడు జీవి. చాలా సంతోషం, మీరు అలా భక్తి పారవశ్యంలో చెలరేగిపోతుంటే ఈ సీతారాములు ఎంత ఆనందిస్తారు. కానీ రామ భజనకు పద్ధతి ఉంది, దయచేసి భక్తులంతా తివాసి మీద ఆశీనులు కలిగి ఇవాళ తివాసి సెటప్ అనుకుంటాను. అది రాముడు ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించే. రామచంద్ర ప్రభు, ఏమిటండి బాబు ఇవి? చెడతలు తాళాలును. ఎందుకండి? పసందుగా భజన సాగించడానికి అవసరమైన సంగీత సామగ్రి. వీటితో మేమంతా భజన చేస్తాం, మరి మందు? ఛీ, రామ భజన చేసే నోటితో మందు అని అడగడానికి సిగ్గులేదు నీకు? ఈ వేళ నుంచి ఆ నీచము క్షుద్రమైన పానీయాన్ని వదిలేశాం. భజన కాగానే శ్రీవారి పాదతీర్థం, ఆ తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు. పోట్ల వస్తున్నాయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. పోట్ల ఎందుకయ్యా ఇంటికి అలా కూర్చో, మన పెరట్లో ఆబోతుంది. ఉత్సాహంగా వచ్చి 2 పోట్లు ఇస్తున్న పొట్టలో ఎక్కడదక్కడ సదు. బాబు తాళాలు ఇస్తే నేను ఇంటికి వెళ్ళి భజన చేసుకుంటాను బాబు. ఇంటికా? వ్యక్తిగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవు నాయన. భజన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం. మర్చిపోయాను, రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని, కడుపులో పోట్లు వచ్చి గాని, నీరసంగా ఉండి గాని భజనకు హాజరుగాని పక్షంలో నేను మాత్రం రాను, ఒక గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది. పంతులు మొదలుపెట్టు. కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని, కడుపులో పోట్లు వచ్చి గాని, నీరసంగా ఉండి గాని భజనకు హాజరుగాని పక్షంలో నేను మాత్రం రాను, ఒక గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది. పంతులు మొదలుపెట్టు. హరిబాబు. నువ్వా? ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఇవి మీకు ఇచ్చిపోతాం వచ్చాను బాబు. ఎందుకు చెప్పమ్మా ఇవన్నీ? మా అయ్య ప్రాణాలు కాపాడి మీకు, మా ప్రాణాలు ఇచ్చినా తక్కువే అవుద్ది, ఏదో కలిగినంతలో తెచ్చాను, కాదనికి తీసుకోండి బాబు. భలే దానివే, నేనేదో ఊరికి ఉపకారం చేసినట్లు ఏమిటమ్మా ఈ కానుకలు? నిజంగానే మీరు ఈ ఊరికి ఉపకారం చేశారు, మీరు వచ్చిన తర్వాత ఈ ఊరు బాగుపడింది,
నీ దేవుని లాంటి వారు బాబు. నేనేవి దేవుని కాను, దేవతని కాను, నీలాంటి మంచి మనసున్న చెల్లెమ్మకు అన్నయ్యను. ఇంకా రాలేదే? నీకు తెలియదే ఉందమ్మమ్మ, ఆ రాయుడు గారి కొలు నుంచి రావాలిగా తీర్థం ప్రసాదం పుచ్చుకొని. ఈ రాయుడు గారి జమ్మడి పాను నా బిడ్డకి ఏం మందు పెట్టాడు ఈ నమ్మరు మింగ. నన్నేమన్నాను గానే మా రాయుడు గారిని తిట్టే స్కీమింగ్ అన్ని పెడితే మాత్రం నేను ఊరుకోను. ఊరుకోపోతే ఊరేసుకుని చావరా సచ్చినాడ. అయినా నీకు ఆడి కాలు కాడపడి ఉండాల్సిన కర్మమేమొచ్చిందిరా. లక్షణంగా మీ అయ్య పోతా పోతా ఈ లంకంత కొంప 10 ఎకరాల మాగాని ఇచ్చిపోయాడు. మహారాజులాగా కాలు మీద కాలేసి కూర్చోక అయినా నీకుండాలిరా బుద్ధి. నీకు ప్రాణానికి ప్రాణమైన అక్కని బావని ఊరు నుంచి ఎలేశాడు రాక్షసు సచ్చినాడు. అయినా నీకు ఆడితో సహవాసమేమిట్రా? ఆడి కలరా వచ్చి కొట్టు పాను. అమ్మా రెచ్చిపోతున్నా, నా గొళ్ళు మండిపోతు చెప్తున్నాను. అమ్మమ్మ ఆయనతో గొడవ ఎందుకు? నువ్వు తిను, నువ్వు నోరు మూసుకోవే. ఏంట్రా ఒళ్ళు మండిపోతుందా? ఒళ్ళు మండిపోతే ఆ రాయుడు గారు నువ్వు ఇద్దరు కలిసి పెద్ద చెరువులో దూకండి. ఇదిగో చూడు, ఇంకొకసారి నా దగ్గర రాయుడు గారి మాట ఎత్తినా అన్ని పొగిడినా నాకు ఎన్నం కూడా సహించదు. తినపోతే మానేవే. మానే ఏంటి? నువ్వు తినపోతే మానే. ఇన్నావా ఇన్నావా? మానేస్తాను రా, మానేస్తాను. ఒక్క పూట తిండి లేకపోతే నేను ఎంత వస్తాను అనుకున్నావా? ఆ రాయుడు గారి పేరు చెప్పుకుని నువ్వే ముద్దలు ముద్దలు తిన్నా. ఆఖరికాడు సహవాసం చేసి ఈడు కన్న తల్లినే అన్నం తినద్దనే కాడికి వచ్చాడు. ఇక ముందు ఏమైపోతాడు? అమ్మమ్మ నా మాట. ఇదిగా నేను ఎవరనుకున్నావే, సత్య స్వర్గానున్న సీతపల్లి హరిశ్చంద్ర పిల్లాన్ని. నేను మాట అంటే మాటి, నేను సత్యరా తిన్ను. కన్న తల్లి కంటే, తోడు పుట్టిన అప్పు జల్లెల కంటే, కట్టుకున్న పిల్లల కంటే ఆ రాయుడు సచ్చినాడు ఎక్కువైపోయాడు వీడికి. ఎవరినమ్మమ్మ తిడుతున్నావు? ఇంకెవరిని తిడతానయ్యా? నాకుండాడుగా ఓ సుపుత్రుడు, ఆడిని తిడతన్నా. ఆ రాయుడు గారు పోసే 4 చుక్కలు మరిగి ఆడికి తొత్తైపోయాడు. ఇదేంట్రా అయ్యా అన్న అంతే. ఎంత ఎత్తున ఎగిరి కన్న తల్లి గారు కూడా చూడకుండా నాకు అన్నం పెట్టను పంపన్నాడు. నువ్వు అన్నం తినలేదా? నాకొద్దు. కూర్చో, మాతో పాటు తిందువు గాని. నాకొద్దయ్యా, ఓ పూట తిండి లేకపోతే చచ్చిపోతానా? అమ్మమ్మ నువ్వు తినకపోతే మేము తినం. అయ్యో ఏంట్రా మనోడా, అదేంటి నేను నీకేమవుతానని? చూడు, నేను అమ్మమ్మ అని పిలుస్తున్నానా, నువ్వు మనవడా అని మనస్ఫూర్తిగా పిలుస్తున్నావా? ఇంతకంటే మన ఇద్దరి మధ్య ఏ బంధం కావాలి చెప్పు. నా నాయనే, ఏ ఏళ్ళు చల్లగా ఉండు, పరాయి బిడ్డవి నీకున్న పాట అభిమానం లేకపోయింది అయ్యాదవకి. నా కడుపుని చడబుట్టాడు రా. పోలే అమ్మమ్మ. రావే, చూసావా నా మనవుడు ఎట్ట అన్నం తినిపిస్తున్నాడు. నా చిన్నప్పుడే మా అయ్యి కూడా ఇట్టాగే తొడ మీద కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపించేవాడు. ఇప్పుడు నా మనవడు తినిపిస్తున్నాడు. అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లి అన్నం పెడదామని వచ్చాను, కానీ ఇక్కడ అన్నంతో పాటు అమ్మమ్మకు అనురాగాన్ని ఆప్యాయతనే కలిపి పెట్టే మనిషి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. కూర్చోండి. లేదయ్యా, నేను వెళ్ళాలి. నీ గురించి, నీ మంచి గురించి నలుగురు చెప్పగా విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మమ్మ వెళ్దాంరా. అరే మనవడా, ఇన్నాళ్ళకి నిజంగా నా కడుపు నిండిందిరా. ఇదిగో ఈసారి ఆడి మీద కోపం వస్తా నీ ఇంటికే వస్తా అన్నానికి. కోపం రాకపోయినా రావచ్చు, ఎందుకంటే అక్కడ ఉంది నీ కొడుకయ్య, ఇక్కడ ఉంది నీ మనవడు. ఉంటారా? ఇంకో ముద్ద. అది నేను మాటంటే మాటే. ఎవరు? ఏమిటమ్మా నువ్వు చేసే పని? పెళ్లి కావాల్సిన దానివి పరాయి వాడితో ఇలా ప్రవర్తించడం తప్పని తెలీదా? ఆయన పరాయివాడు కాదనయ్యా, నన్ను కట్టుకోబోయే దేవుడు అని తను అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా? ఆయన నోటితో ఆయనే చెప్పాడు. తొందరలోనే వాళ్ళ అయ్యకి చెప్పి నన్ను కట్టుకుంటా అని ఒట్టేసి మరీ చెప్పాడు. పిచ్చిదానా, పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకులో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా. అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోడలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నావు? వాళ్ళ నాన్న కాదన్నా, ఆయన్ని కాదనుకుని నన్ను కట్టుకుంటానని గిరిబాబు అన్నాడన్నయ్యా. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. నీ నమ్మకం నిజమైతే అది మా అందరికీ ఆనందమేనమ్మా. కానీ చూడు, పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం తొందరపట్ట మాత్రం చేయకు. ఒక ఆత్మీయుడుగా నీకు అన్నయ్యగా చెప్తున్నాను, ఇంటికెళ్ళమ్మా.
ద్వితీయ అధ్యాయం సమాప్తం. ఈ వేళకు పురాణ పఠనం ఆపేద్దాం, రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం. అయ్యా, తమ అరణ్యకాండ అలా ఉంచండి, మాకు మరణకాండ ఏమిటండి? ఉదయం పూజలని, సాయంత్రం భజనలని, మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా? మీరు భక్తులు, మహాభక్తులు, చండ ప్రచండ భక్తులు, అవ్వండి కాదను, కాని మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి? నాయన అంబికాలింగ, ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది. అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే తప్పదు. అది సరే బాబు గారు, ఒక్కు మహాన్ని తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి? ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి? శాస్త్ర ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పాడైపోయారు బాబు గారు. ఏమిటి? అతను ఎవరో దైవాంశ సంభూతుడయ్యా. అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం. కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. మీరు వాడిని అలా రాముడు దేవుడు అంటాం వల్లనే వాడు మీ అమ్మాయి పద్మని వల్లో వేసుకుని లవ్వుకి ఇవ్వంటూ జూయట్ స్కీమింగ్ లో ఉన్నాడు. నిజమా? ఆహా, ఏమి నా భాగ్యము, నాను ఆ సకల మనోభిరాముడే మనస్సు పడ్డాడా. నా జీవితానికి అంతకన్నా కావలసినదే ఉన్నది. పద్మ, 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 అమ్మాయి పద్మ, ఏమిటమ్మా పద్మ? ఏమిటో చెప్పమ్మా, నా దగ్గర దాపరకు ఏమిటి పిచ్చి తల్లి? ఏమిటది ప్రేమలేఖనా? నిజంగా తల్లి, హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్తు ఆ యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా. చూడమ్మా, ప్రేమించడం, ప్రేమలేఖలు రాసుకోవడం, ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం, ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు. చూడమ్మా, కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రేమించు, చక్కగా ప్రేమించు. ఆ పెళ్ళయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు, ఏమీ బాధ లేదు, పైగా ప్రశస్తం కూడాను. ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి. కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకం ఏమిటి చూపించు. రాలేకపోతే అంతే, నువ్వు వెళ్ళాలి, చూడాలి, పలకరించాలి, కారణం తెలుసుకోవాలి. నువ్వు బయలు వెళ్ళాలి. అదే అదే కోస్తుంటే బయట జరా వేస్తావు, వంగ పండు కోస్తూనే వందేలరా పోస్తావు, తొంగి తొంగి చూసేది చందమావా, తొంగి తొంగి చూసేది చందమావా, దొడ్డి దారేనొచ్చేది ప్రేమ ప్రేమ, దొడ్డి దారేనొచ్చేది ప్రేమ ప్రేమ. చూస కన్ను వేష నీకు ఎంత ఆశ, చెనే కంచె మేసేస్తుంటే గొప్ప తంట,
వాళ్ళు పొద్దు ముద్దులే నీ బంగ తోట వాళ్ళు పొద్దు ముద్దులే నీ బంగ తోట వళ్ళు వళ్ళు అల్లుకుంటే వలుపు తోట వళ్ళు వళ్ళు అల్లుకుంటే వలుపు తోట మన తోట కుర్ర కోస్తుంటే బయట ధర వేస్తావు వంగ పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు వామి చట్టు వద్దింకా అమ్మ చాటు నాకు లేదు అయ్య చాటు నాకు లేదు చెయ్యి చెయ్యి చెట్ట పట్టి చెక్కేద్దామా తోడులే నీ జీవితాలే తోటకూర తోడులే నీ జీవితాలే తోటకూర నీడనిస్తే తోడు ఉంట కట్టుకోరా నీడనిస్తే తోడు ఉంట కట్టుకోరా పోయి తోట కూర కోస్తుంటే బయట గర వేస్తావు వంగ పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు తొంగి తొంగి చూసేది చందమావా తొంగి తొంగి చూసేది చందమావా దొంగ గడ్డి మేసేది ఎందుకు మావా దొంగ గడ్డి చేసేది ఎందుకు మావా ఏమిటి లక్ష్మి నువ్వనేది గిరిబాబు నేను నెల తప్పాను ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం ఏతో మాట్లాడి లక్ష్మి నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్న చెప్పావనుకో ఆయన కష్టమంటాడు అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన నచ్చెప్పి ఒప్పిస్తాను ఈలోగా నువ్వు ఈ శుభవార్త 10 మందికి చెప్పవు అర్థమైందా నానా ఎందుకో పిలిచారట భజనలో కూర్చోడానికా నాకు భజన వచ్చు హరే రామ హరే రామ 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 హరే హరే ఒరే గిరి ఒరే గిరి 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 ఒరే 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 యాద వేషాలు డొక్క చీరెత్తాను ఆ డప్పు ఇరిగాడి కూతురికి నీకేటి సంబంధం ఆ ఇరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా ఎంత అమాయకత్వం నట్టు ఇస్తున్నావు రా రే నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి నాకు తెలకుండా దాసేకు అది నీ వల్ల నెల తప్పిందా లేదా అది ఇలా వారాలు నెలలో తప్పుతుంది అనుకోలేదు మరి ఏమనుకున్నావు ఒకటో కళాసో రెండో కళాసో తప్పుద్ది అనుకున్నావా రే ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది మన పరువుని ప్యానెళ్ళలో కలిపి మన ఇంటి ముందే సల్లి వెళ్ళిపోతారు మరి ఇప్పుడు నేను చేయమంటావు ఏం చేస్తావు చేయవలసిందంతా చేసేసావు కదా ఇదిగో తెల్లారగట్టే బయదెళ్ళి టౌన్లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో ఇదిగో అవ్వడం అంతా సర్దుబాటు చేసా కౌరెడతాను తిరిగి తగులెడదు కానీ ఊళ్ళోకి వెళ్ళు చిలక నన్నేవైనా పిచ్చుకా పెట్టనుకున్నావా రాయిచ్చు కొడుతున్నావు కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం తనుంది రాలేనండి చీట్ల సమీక్షగా ఏమిటా పని ఇవి పీకడమేగా ఇంకెవరు లేరా బ్రహ్మయ్య నాయుడు గారికి కూలీ దొరికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి మంచి మనిషి సాయపడితే మంచి పని చేసావని సంతృప్తి ఉంటుంది నేనేం కాదు నానా నాతో చెప్తే నేను వచ్చేదానిగా పెద్దంటి పిల్లవి శ్రమతో కూడుకున్న పని చేయలేవని నచ్చిన వాడితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది ఉండు నేను వద్దులు దులుపుతాను మీ అబ్బ చూస్తే గోలెడతాడు ఏమిటమ్మా పద్మా మరీ అంత సిగ్గుపడిపోతున్నా వాళ్ళ అబ్బ గుర్తొచ్చుంటాడు దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు అదేం కలిపినమ్మా ఇద్దరికీ కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ పడి ముద్దకు మీద ముద్దలాగించేస్తారు ఏమే అమ్మాయి ఇవాళ మీ పొలం పని అంతా నా మనవడు ఈ కుర్రమోక చేస్తున్నారంటగా అవునమ్మా ఈ అమ్మాయి ఎవరా ఎవరేటత్త రాయుడు కూతురు కదూ రాయుడు కూతురా ఓ చిన్న తల్లే
ఇడు తోడు చూసావా, చిలకా గోరెంకలల్లి ఎంత బాగుండారు. ఆ రాయుడు గారి రక్తం బతుకు పుట్టినా అడిబుద్ధులు కోణాలు వచ్చినట్లేవు. మా ఆలచ్చంలాగా ఉంది. ఏమే పిల్ల, మా ఊరితో స్నేహితం కట్టినట్టు మీ అయ్యకి తెలుసా? ఓ, ఓరి ఈడి మాయదారుకోడానికి మంగళారతులు బట్ట. ఈ ఒక్క విషయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టు ఉన్నాడు దేవుడు. అమ్మమ్మా, మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా, నువ్వు అని దీవించవనుకో పిల్లలు పని అయిపోద్ది అనుకుంటా. ఓసి దీని దొంప తేగా ఎంత దులుపుడు దులిపింది. ఇదిగా ఇవాళ నువ్వు లంగా దులిపితే రేపు పెళ్లి అయ్యాక నా మనవడు నీ దుమ్ము దులిపేస్తాడు. జాగ్రత్త. హరిబాబు మీరు పదండి రా. ఏమిటి లక్ష్మి అలా ఉన్నావు చెప్పమ్మా. నేను పొరపాటు చేశాను అన్నయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? నీ తల్లిని కాబోతున్నాను లక్ష్మి. ఈ విషయం గిరిబాబుతో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాను, సరే అన్నాడు. కానీ ఊళ్ళో లేడని తెలిసింది. నాకేదో భయంగా ఉంది అన్నయ్య. ముందుగానే హెచ్చరించాను, అయినా తొందరపడ్డా. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వేమీ భయపడకు. గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను. అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను. నువ్వు వెళ్ళమ్మా. పదండ్రా. ఏమిటి హరి, ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది? తనకు వచ్చిన కష్టం చెప్పుకుని గట్టెక్కించుకుని అడిగింది. అన్నా, ఆ వయసులో పిల్లకి కష్టం వచ్చిందంటే నా లెక్క ప్రకారం ఇంకేం ఊహించుకోకు. అవసరమైతే అసలు విషయం ఏంటో తర్వాత చెప్తా. అది కాదు. పద పద. ఏంటమ్మా, ఎందుకు కూర్చున్నావు? చూడు బాబు, బడికి వెళ్ళాలి నేర్చుకోరంటే తోటలమ్మంటే దొడ్లమ్మంటే తిరుగుతానంటాడు. చూడమ్మా, పసిపిల్లల్ని కొడితే వింటారా? మాటలతో నచ్చ చెప్పాలి. వీళ్ళు స్కూల్ నేను తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. అట్టాగే బాబు. అబ్బాబురా. రే బాబు, మీ పంతులమ్మ గారు ఎక్కడరా? సిగ్గు లేదు. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతులమ్మవి మానవ అభిమానం మర్చిపోయి పాఠాల కోసం వచ్చిన పిల్లని గాలి కొదిలేసి నువ్వు ఇలా పరాయమాగారితో కులుపుతున్నావా? నేను అన్న మాటలకి ఆడడం కాదు, కాస్త బుద్ధి తెచ్చుకుని మనిషిలా బ్రతుకు. నీ కన్నీరు పెట్టుకున్నది నువ్వు అన్న మాటలు కాదు బాబు. చల్లా చెదరైన నా బ్రతుకుని తలుచుకుని తప్పనిసరి అయిన పరిస్థితికి తలదించానే తప్ప, తప్పని తెలిసి కావాలని నేను ఏ పాడు పని చేయడం లేదు బాబు. చేసిన దానికి సమర్థించుకోవాలని చూస్తున్నావా? కాదు బాబు, నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నన్ను కట్టుకున్న వాడిని నా కళ్ళ ముందు దారుణంగా చంపేస్తే, గుండె పగిలి నేను ఏడ్చినప్పుడు నన్ను ఎవరు ఓదార్చలేదు. నిజాన్ని బయటపడితే, నన్ను నా బిడ్డని చంపేస్తానని బెదిరించినప్పుడు నాకెవరు అండగా రాలేదు. నన్ను ఊరు వదిలిపోకుండా ఇక్కడే బతకాలని కొందరు శాసించినప్పుడు నాకు తోడుగా ఎవరు నిలబడలేదు. ఈ రోజు నన్ను నిందిస్తున్న నీలాంటి వాడు ఎవడు కూడా ఏ రోజు నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అందుకే బాబు, నా బ్రతుకుల కుక్కలు చెప్పిన విస్తురైంది. ఐమ్ సారీ, మీ గురించి నిజం తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను. మీరు చెప్పే మాటలను బట్టి ఎవరో మిమ్మల్ని భయపెట్టి లొంగ తీసుకుంటున్నారని నాకు తెలుస్తోంది. వాళ్ళెవరో చెప్పకూడదు బాబు. వద్దు, జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను. పట్నంలో చదువుకుంటున్న నా ఒక్కగానో ఒక బిడ్డ కోసం జీవచ్చువల్లో బ్రతుకుతున్నాను. ఇప్పుడు నిజాన్ని బయట పెడితే నా బిడ్డను చంపేస్తాను. అందుకే దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రాముడు, అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి అయ్యా. ఈ తలుపులు వేసేసి ఆ రాముడు గారిని తలుచుకుంటూ హాయిగా పడుకో. అలాగేనండి. చలపతి, నీ పాదాల దగ్గర తీర్థం ఉంటుంది అందుకో. ఏమిటండి బాబు,
బయట పూజలు భజలంటూ ఇక్కడ సీమ సరుకు స్కీమింగ్ లో ఉన్నారా? బాగానే ఉన్నాయా, అలవాటైపోయిన వారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంఘ దేవుడారు ముందు శక్తి చచ్చిపోద్ది. సీమ సరుకు ఉందని తెలిస్తే మన జనం చెడతలు అదరగొట్టేవారు కదా. ఇది అర్థమైన వాడికి తెలిసే విషయం కాదు, నీతో స్కీము పిలిచాను. ఇదిగో నీ సరుకు సంగతి నీకు నాకు తప్ప ఇంకోటికి తెలిసిందా? నీ గుట్టు రట్టయిపోద్ది. జ్ఞాపకం ఉందా మరి, అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి నగలు అమ్మేసి పట్నంలో ప్రియురాలికి డాబా గట్టించేసేసి నీసిగాలు. అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా. మరి అందుకే నువ్వు రెత్తకుండా ఉన్నాను, పూచుకో. ఆ రహస్యాలన్నీ మీకు తెలియబెట్టే కదా, మీ చెప్పు చేతిలో ఉండి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను. తిప్పుతారు ఎందుకు? అసలు స్కీమ్ ఏంటో చెప్పండి. వస్తా పుచ్చుకో. అసలే అరిగాడు కాలహంతకుడు కదా, మరి అందరిలాగా ఆడిచేత కూడా ఏ ఆలో నాకేం చేయొచ్చు, కానీ తర్వాత కూడా అయిపోద్ది. ఆయన చేత ఓం ప్రథమంగా ఏం చేశాను, ఊరికి పెద్దం చేసేసాను. ఇది ఎక్కడ స్కీమింగ్ అండి బాబు? మీరు అనవసరంగా వాడికి చాలా పెద్ద పోషన్ ఇచ్చారు, దాంతో వాడు చాలా ఎత్తుకెదిగిపోయాడు. నాకు తెలదా, అంత ఎత్తుకెదిగిపోయిన ఉండే ఒక చిన్న లాగు లాగితే దబాలను పడిపోతాడు ఎలాగా, నడు నజ్జు అయిపోతుంది మరి లేగలేడు. ఇప్పుడు నేను వేసిన చిక్కుముళ్ళు ఆడు పడ్డాడు అంటే పంచాయతీ బోర్డు ఆఫీస్ ముందు 10 మంది చేత అది కొప్పన్నం పెట్టించేయను. అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, రేపు రాబోయే శ్రీరామనవమోత్సవాలు దద్దరిల్లిపోవాలి, చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్తు అని చెప్పుకోవాలి. ఆ పద్ధతిలో నువ్వు పట్టణం వెళ్ళి నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేసి మతి పోగొట్టే, అప్పుడు చూపిస్తాడు రాయుడు ఎతులేటో చిత్రాలేటో మతలోపులేటో. శ్రీరామ రామన్న దేవుడు ఎందువలన, హై హనుమయ్య మెచ్చుకున్న ఎందువలన, ఒకటే బాస ఒకటే బాణం ఒకటే భామ అందువలన. పంపకపోతే రామనామమున మధువేది, బంగారు జింకను కోరకుంటే లంక చెరకు తను చేరకుంటే లంకేశ్వరునికి చావేది. ఓ రామ నీ మహిమ, ఓ రామ నీ మహిమ, పతితల నుండి ఏమి లాభము, పతిత రావణుడు కలగలడా? ఇందిర మందిర భక్త సుందర హృదయ రవింద వందిత ముని జన బృంద పాలక రామ గోవింద కరళ కల్ధర నూతనామ తరళ భూమి ప్రియ కామ తరలి రామే ఘశ్యామ ధరణి గా కార్తీక సోమ ఇందిర మందిర భక్త
కుబోయడే కవి కాకుంటే రామచంద్రునికి వెలుగేది, కైకపరాలే అడగకపోతే రామలక్ష్మణుల విలువేది, వృష్యమోఘమున చేరకుంటే శిష్యమోకలకు దిక్కేది, నేల వాలిన వాలి జన్మకి రామ పాదమెటు దక్కేది, ఓ రామ ఏమైంది? ఊరికే మీద పడిపోకుండా పంతులు ఏమైందో చూడు అయ్యా. ఏట్లచ్చి ఏటైంది నీకు అలా పడిపోయినా బయట? ఏమీ లేదు, నీ బిడ్డ మరో బిడ్డకి తల్లి కాబోతోంది. అంతులు గారు మీరు చెప్పేది నిజమేనా? అక్షరాలా నిజం. ఏడే ఆ పిట్టిదాన, ఎంత పాడు పని చేశావి. కులానికి తక్కువైనా కూటికి తక్కువైనా మనం నలుగురులో మర్యాదగా బతుకుతున్నామే, ఇప్పుడు నీ ప్రాణాలు తీసిన తప్పు లేదే. లక్ష్మిని కొట్టడం వలన చంపడం వలన ప్రయోజనం ఏముంది? అసలు ఈ గొడవ ఏంటో పంచాయతీలో పెట్టి నువ్వే దాసమయ్యా. హరి ఇదిగో నీ గొడవ మేము చూస్తాం, ఈలోగా నువ్వే ఆగా ఇచ్చిన చేయకు. పద పద కారణం జరిగిపోయింది. అయ్యలారా అయ్యలారా బాబులారా, మా బతుకు బుక్కిపాలైపోయింది. చూడండి బాబు చూడండి, ఈ అన్యాయాన్ని ఈ దారుణాన్ని కల్లారా చూడండి బాబు, కల్లారా చూడండి బాబు, హరి బాబు చూడు బాబు, ఈ అన్యాయాన్ని చూసి న్యాయం చెప్పు హరి బాబు. చూడండి బాబు చూడండి, ఎంత ఘోరం జరిగిపోనాదో చూడండి బాబు. మేము ఎవరికి ఏ పాపం చేశామని మా కడుపులో ఇలా ఆరని చెచ్చు పెట్టారు బాబు. ఇదిగో ఏ అన్యాయం చెయ్యను నా కూతుర్ని ఇలా ఎందుకు సంపెళ్ళాల్సి వచ్చింది బాబు? ఈ అన్యాయం చేసిన ఆ కిరాతకుడు ఎవరినో శిక్షించి మాకు న్యాయం చెయ్యండి బాబు. ఏమిటి హరి, ఏమిటి ఘోరం, ఏమిటి దారుణం? రాయుడు గారు, ఒకరి మోసానికి బలైపోయింది అమాయకురాలు. ఒక డబ్బున్న వాడి మాటలు నమ్మి ఆశపడి అంతమైపోయింది ఈ పేదపిల్ల. ఈ కన్నెపిల్ల కళ్ళ ముందు రంగులు కళ్ళు చూపించి తన కోరిక తీర్చుకుని ఆ తర్వాత అతి దారుణంగా చంపేశాడు ఆ కిరాతకుడు. అది సరేనయ్యా? ఇంతకీ ఎవడా కిరాతకుడు? ఎవడైతే తనను అనుమానించకుండా ఉండడానికి ముందుగా ఆవేశంగా మాట్లాడతాడో వాడే. అంటే ఇప్పుడు ఆవేశంగా మాట్లాడిన ఈ హరిబాబే శాస్త్ర ప్రకారం ఇందుకు కారణం ఉంటారు. చిత్తులు మరి నక్కల్లారా, ఏమిటా మీ ఉద్దేశం? ఇలాంటి తప్పుడు కూతురు కూశారంటే ఆ పిల్ల శవంతో పాటు మీ శవాలు కూడా పాడెక్కుతాయి. చూడారు బాబు, తీర్పు చెప్పాల్సిన వాడుకుండవలసింది ఆవేశం కాదయ్యా, ఆలోచన.
అసలు ఏం జరిగిందో నిదానంగా తెలుసుకోవాలి. అసలు జరిగిన గొడవేటో చెప్పారన్నా. నిన్న ఈ హరిబాబు మా అక్కను చెరుగట్టుకాడికి రమ్మన్నాడండి, అది వెళ్ళిందండి, అంతేనండి, తిరిగి రాలేదండి. ఏమయ్యారి, వాడు చెప్పేది నిజమేనా? నిజమే. నేను లక్ష్మీ కోసం అక్కడికి వెళ్ళాను, అరగంట సేపు చూశాను, తను రాలేదు, దాంతో వెనక్కి వచ్చాను. అరకతో చెప్తూ ఉంటే అది మేము వినేసేసి నమ్మేసేసి ఆనందించేసేయాలంకెలకు నేను దంకుతానా? నువ్వు ఆ పిల్లతో తోట్లంటా దొడ్లంటా తిరగడం నేను అనేక సార్లు చూశాను. లింగం పిచ్చి పిచ్చి ఒక్క ఆ పిల్ల నాకు చెల్లెలాంటి. రంకు బయటపడ్డ తర్వాత శాస్త్ర ప్రకారం చేసేది బొంకడమే. అయినా చెల్లెలి కష్ట సుఖాలు వినడానికి తోట్లు దొడ్లు గాని పనికిరావా? అయ్యా, ఇతను లక్ష్మి రహస్యంగా కలుసుకోవటం మాట్లాడుకోవటం ఏడే, నాకే కాదు ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు. అవును, లక్ష్మితో ఏదో రహస్యంగా మాట్లాడేవాడు హరి. మేము ఎప్పుడు ఏం అడిగినా ఏం జరిగిందో చెప్పేవాడు కాదు. పున్నారావు, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? 10 మందికి మంచి చెయ్యాలని మిమ్మల్ని నాతో కలుపుకున్నందుకు నన్నే అనుమానిస్తున్నారా? నువ్వు అలా పితియోడి మీదకి ఎదురెళ్ళిపోతే గొడవ తేలదు. అసలు నిజమేటో చెప్పి. అయ్యా, శాస్త్ర ప్రకారం శవం చేతిలో ఏదో ఉంది. ఏమిటి? వెళ్ళి చూడు. అయ్యా, ఇంకెవరూ సాక్ష్యం చెప్పక్కర్లేదు. తన సాగు కారకులు ఎవరో తనకు పెట్టుకునే పెట్టు తెచ్చింది. మనం చెరువు గట్టు దగ్గర కలుసుకుందాం అనుకున్నాం. ఇవాళ నాకు వేరే పని ఉంది కనుక రేపు సాయంకాలం అక్కడే కలుసుకుందాం. ఇట్లు ముద్దులతో హరి విన్నారుగా అంతా. అబద్ధం, ఈ చిడి నేను రాయలేదు. లేకపోతే నేను రాశానంటావా? ఇంకా ఎందుకయ్యా బుకాయిస్తావు? ఇలాంటి ప్రేమలేఖలు రాసి ఆ పిల్లని ఒలవ వేసుకున్నావు. తోటలు దొడ్లు తిప్పి నీ సరదా తీర్చుకున్నావు. శ్రీరామనవమి నాడు అది నెల తప్పిందని తెలుసుకున్నావు. నాకు దారేమిటి అనేది అడిగితే చెరువుగట్టుకు రమ్మన్నావు. శాస్త్ర ప్రకారం ఎవరూ చూడకుండా దాన్ని పీకలోకి చంపేశావు. ఇప్పుడు నీ మీద అనుమానం రాకుండా డప్పు కొట్టి చిందులేస్తున్నావు. ఏమిటి? నన్ను అన్యాయంగా నిందించకండి. ఈ నేరం నాది కాదు. నేను చెప్పేది వినండి, నా మాట నమ్మండి. ఇంకా ఏంటయ్యా నీ మాట నమ్మేది? ఇన్ని సాక్షిగాలు పెట్టుకుని ఇంకా నువ్వేదో మాట్లాడేసి మాయి చేసేద్దామని. ఈ ఊరు ఎంత బాగా అయిపోయిందయ్యా. నువ్వేదో ఉత్తముడు అని, చదువుకున్న వాడు అని, తెలివైన వాడు అని నీకు పీతం అప్పచెప్పి నీ తీర్పుల్ని మాటల్ని యాదాలుగా తల్లూపిన ఈ ఊరికి ఏం చేసావయ్యా ఉపకారం? ఒక ఆడపిల్లని, అందులోనూ పేదపిల్లని నమ్మించి ప్రాణాలు తీశావు. అసలు నువ్వు చేసిన పనికి వెంటనే పోలీసులకు అప్పగించి ఉరుష్ చేయించాలి. కానీ ఆ పిల్ల ప్రాణాలు నువ్వు తీయడం చూసిన సాత్వికం లేక నువ్వు బతికిపోయావు. కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? నీకున్న పొలం కొంప ఆ ఈరికి చెప్పు. నువ్వు చేసిన తప్పుడు పనికి ఈ ఊరు ఆచార ప్రకారం 12 కొరడా దెబ్బలతో కొబ్బరిలో తినిపించేస్తాం. ఆ తర్వాత నిన్ను పొలిమేరలోంచి గెంటేస్తాం. ఈయన తీర్పుకి ప్రజలంతా ఏమంటారు? ఈరిగా ఇంకా ఆలస్యం ఎందుకురా? నీ కన్నబిడ్డకి అన్యాయం చేసినోడిని కసి తీరా కొబ్బరుండలు తినిపించరా? అలావుడు అన్నెందు కొరడ. ఇదే ముసిరోడు వల్ల అయ్యే పని కాదు కానీ నువ్వే కొరడ అందుకుని శిక్ష అమలు పరిచి. నువ్వు ఊళ్ళో కడుగెట్టగానే జబ్బ సత్తువుతో కండ కవరంతో దెబ్బ కొట్టావు. ఇప్పుడు నేను కొట్టాను దెబ్బ, జబ్బ సత్తువుతో కాదు, బుర్ర బలంతో. అది రాయుడు గారి దెబ్బ అంటే. అమ్మో అమ్మో, ఏళ్ళ పెళ్ళాలు తాడు పెట్టిక్కిన తెగ, ఏళ్ళ నోరు పడిపాను, ఏళ్ళ కష్టాలు కాలిపాను. పసిబిడ్డం చేసి అట్టా వాతలు తెలియదట్టు కొట్టడానికి వాళ్ళ చేతులు అట్టా వచ్చినయ్యో, ఏళ్ళ చేతులు ఇరిగిపోను.
మరి ఈ రాయుడుగాడు ఆగడాలు మితిమీరిపోయినాయి. ఆయన నలుగురులోనూ నిలబెట్టి ఇంత గడ్డి పెడితే తప్పితే బుద్ధి రాదు. చూస్తా ఆడి సంగతి నేను తెలుస్తాగా, నువ్వు ఊరుకోరా. ఇదిగో అమ్మాయి, ఏంటమ్మా బిడ్డను జాగ్రత్తగా చూసుకోమ్మా, నేను వస్తా. మంచి పని చేయడం తప్ప మరొకటి తెలియదు. నువ్వు ఇలాంటి పని చేసావని ఎలా అనగలిగారయ్యా? ఆ రాయుడు తలుచుకుంటే గుళ్ళో ఉన్న దేవుడు కూడా తప్పు చేశాడని నిరూపించగలడు పార్వతి. పాపమే ఊపిరిగా బతుకుతున్న రాయుడు మంచిని భరించలేడు, సహించలేడు. అతనే కదండి బాబుని ఇంతవాడు అంతవాడు అని పొగిడి పెద్దరికి వంట కట్టింది. అదేనే రాయుడు రాజకీయం. ఎదటివాడు మంచివాడు, పది మందికి కావలసిన వాడు అయినప్పుడు వాడు దెబ్బతీసేది శక్తితో కాదు యుక్తితో. బాధపడకు బాబు, ఈ దెబ్బలు రెండు రోజుల్లో నయమైపోతాయి. నేను బాధపడేది ఈ దెబ్బల గురించి కాదమ్మా, నా మనసుకు తగిలిన దెబ్బ గురించి. ఆ రాయుడు మాయలో పడి నా వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు నన్ను అనుమానించినందుకు బాధపడుతున్నాను. ప్రజలు గొర్రెల మందల్లాంటి వాడు, రాయుడు లాంటి స్వార్థపరులు దుర్మార్గులు వాళ్ళని తెలివిగా తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. వాళ్ళని ప్రయోజనం లేదు. చూస్తూ ఉండండి, ఈ గొర్రెల మందల్లాంటి ప్రజల్ని గర్జించే సింహాలుగా మార్చి ఆ రాయుడు మీద కుదులుతాను. నాపై పడ్డ ఈ అపనిందన తుడిచేసి నిజమేంటో వాళ్ళకి తెలిసొచ్చేలా చేస్తాను. ఆ రాయుడు దెబ్బ కొట్టింది నీటి పౌరులు కాదు తాచు పౌరులు నిలుస్తాను. రాయుడు నీ బతుకులో నిప్పెట్ట, అన్యాయంగా హరిబాబు మీదకి నేరం నెట్టి నీ ముదరష్టం పంచాయతీలో పెట్టి ఆయన కొట్టించి ఊరి నుంచి గెంటేస్తావంట్రా. నువ్వు నీ పెద్దలకు నీ పంచాయతీ బూడిదైపోను. ఒరే ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నానే, భయపెట్టో మాయ చేసో నా బిడ్డను నీ గుప్పిట్లో పెట్టుకున్నావు, నా కూతుర్ని అల్లుండి ఊరి నుంచి తరిమేశావు, నా వాళ్ళని నాకు కాకుండా చేస్తున్నావు కదరా నీ నోరుపాడా. ఊళ్ళో మంచిని చంపేశావు, నీ మాటకి ఎదురు లేకుండా చేసుకున్నావు కదరా సత్యనాడా. ఇవాళ హరిబాబు నీ ఆటలు సాగనివ్వటం లేదనేగా ఆడి మీద అంత నిందేశావు. ఒరే రాయుడు, ఈరిగాడు కూతురికి అన్యాయం చేసింది నీ కొడుకేరా? వాళ్ళిద్దరూ కలిసి తోట్లెమ్మట దొడ్లెమ్మట తిరగటం నా కళ్ళారా చూశాను రా మొదలస్తం తచ్చినాడు. రేయ్ నిన్నంత తేలిగ్గా వదలంరా, నిజాలన్నీ కూడగట్టుకొని సాక్ష్యాలన్నీ తీసుకొని ఆ రక్తబండ దగ్గర నీ బతుకు బజారు పారయ్యేటట్టు చేస్తా. ఊళ్ళో వాళ్ళందరి చేతుల్లో నువ్వు కుక్క తగ్గట్టేటట్టు చేస్తాను రా. రేయ్ ఈ జగ్గమ్మ నీ పాలిట అమ్మారైపోతు నిన్ను సర్వనాశనం చేస్తుంది, జాగ్రత్త. ఒరే నీకు ఒక కూతురు ఉంది కదా, దానికి ఊళ్ళో వాళ్ళందరూ ఉసురు తగలకుండా చూసుకోరా. నీ బతుకు జడ మొదలస్తాం తచ్చినాడు. పంతులు ఎల్రా. ఆ ముసలిది దాని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిట్టేస్తున్నా, నేను ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేదంటే ఎంచేతంటావు? మనకున్న లెవెలింగ్ కి అలాంటి ఆడదాని నోట్లో నోరెట్టకూడదు. రాముడు ఆ ముసలి దానికి సింత చిగురు మేక మాంసం అంటే వద్దులే. ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేశావు, నాకు నాకు ఒక ఉపకారం చేస్తావా? చెప్పమ్మా. బాబు నీ చేత్తో నాకు తల్ల కొరివి
ఏంటి ఏంటి ఘోరం? ఘోరం కాదు రాయుడు, ఇది నీకు ఒక గుణపాఠం. నీ ఆంబోతిని ఉసిగొల్పి ఓ ముసల్దాన్ని చంపడం కాదురా. నువ్వు మగాడువైతే ఓ అమ్మకు అయ్యకు పుట్టేవాడైతే నాతో ఢీకోరా. కంగారు పడకు ఆ రోజు వస్తుంది రే. పైన దేవుడు ఒకడు ఉన్నాడు, అన్ని ఆడే చూసుకుంటాడు. దేవుడే ఉంటే నువ్వు చేసే ఈ ఘోరానికి నిన్నెప్పుడో బూర్తి చేసేవాడు. రాయుడు, నేను ఇక్కడ వచ్చింది నీ అంతు చూడ్డానికి. నీటోళ్ళు చాలా మంది వచ్చారు, జిలేబీలు అల్వాలు తినేసి బాల్చీలు తన్నేశారు. నీకు ఆగతే పడదు. అది చూస్తారా, ప్రాణాలు తీసే పశువు కొమ్ములైనా పాము కూరలైనా పీకి పారేసే నేను కనిపించని కొమ్ములు కూరలు ఉన్న నీలాంటి రాక్షసుని మాత్రం వదిలిపెట్టను. ఎప్పుడో నీ ఆంబోతులాగే నువ్వు నా చేతిలో చస్తావు, గుర్తుంచుకో. తల కురువు పెట్టండి. వద్దు, మా అమ్మ బతుకునున్నాళ్ళు ఆవిడ ఏ కోరిక తీర్చని దుర్మార్గుణ్ణి. పోతూ పోతూ ఆవిడ నిన్నే తల కొరుగు పెట్టమని చెప్పింది. ఇప్పుడు నేను ఈ పనిచేసి ఆవిడ ఆఖరి కోరిక కూడా తీర్చని పాపాత్ముడిని కాలేను. నీ చేతుల మీదుగానే కానీ సందేహించు బాబు, ఆమె ఆఖరి కోరిక నెరవేర్చు. పద్మ, నా మాటని ఈ ఊరి పెద్దలు ప్రజలు ఎవరు నమ్మలేదు. కనీసం నా మనసు తెలిసిన నువ్వేనా? ఇంకా ఏదో చెప్పాలని ఎందుకు తాపత్రయపడతావు? 10 మంది ముందు పంచాయతీలో సాక్ష్యాలతో సహా శిక్ష పడ్డాక ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? పద్మ, ఎక్కడి వాడివో ఎలాంటి వాడివో తెలియకుండా నిన్ను ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. కళ్ళు మూసుకుపోయి నేను తొందరపడుంటే నా బ్రతుకు కూడా లక్ష్మి బ్రతుకులా అంతమై ఉండేది. పద్మ, నీలాంటి నీచుడితో అసలు మాట్లాడటమే పొరపాటు. అవును గురు, అరిగాని తన్ని ఊరి నుంచి బయటకు గెండిచాడు మీ బాబు. అంతే మరి, నాలాంటి మీరు చేసుకుంటే అలాగే జరుగుతుంది. అరివో సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? పట్నం వీధుల్లో పెట్టలేటకెళ్దాం గురు. ఏది సన్నాసి, పట్నంలో పెట్టలు వీధుల్లో తిరగవరా? మరి ఎక్కడంటే గురు? పద చూపెడతాం. మాధ్యమి నాటి రాత్రి పక్కకు వచ్చానంటే పున్నమి దాకా బుట్టలో పెడతా బుట్ట కొట్టకురా నాగా. చూడు చూడు ఆడగోడు ఆడు ఆడు బిళ్ళంగోడు. మాధ్యమి నాటి రాత్రి పక్కకు వచ్చానంటే పున్నమి దాకా బుట్టలో పెడతా బుట్ట కొట్టకురా నాగా. చూడు చూడు ఆడగోడు ఆడు ఆడు బిళ్ళంగోడు. అయ్యో జారిపోయి అమ్మమ్మ చాటు పెట్టు ఆహా సర్ది పెట్టు ఆ చాటు గుండ హాయి చక్క పెట్టు. మాధ్యమి నాటి రాత్రి పక్కకు వచ్చానంటే పున్నమి దాకా బుట్టలో
ఆడు 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 బిళ్ళంగోడు. నడుముకు అడ్రస్ లేదు, నాకు అడ్రస్ తెలియదు, పగలు రాత్రి దిగులై ఒంట్లో వగలేదే గాయరారా, ఒళ్ళే దాటని వేళల వేసిన వలలో పడ్డాను లేరా, వినటిక అబ్బబ్బ కుట్టినట్టు అబ్బబ్బ చూడకయ్యో అమ్మ మోహ ఆడలేక ఆహా మధ్యలోడు అబ్బబ్బ గోడ దూకి ఆహా ముద్దులాడు బాక్యమినాటి రాత్రి పక్కకు వచ్చానంటే పున్నమి దాకా బుట్టలో పెడతా బుస కొట్టకురన్నాగా చూడు చూడు ఆడగోడు ఆడు ఆడు బిళ్ళంగోడు బాక్యమినాటి రాత్రి పక్కకు వచ్చానంటే. లక్ష్మి పెర్మనెంట్ గా ఎలా పెట్టా ఊరు? ఏమి దాన్ని పెళ్లించుకుంటా అని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఓటేశాను, నమ్మేసింది. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వరలేగాక నెల కూడా రేపింది. దాని కడుపు కాను నువ్వైతే మన సావుకో అమ్మమ్మా, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏళ్ళ మొత్తం తప్పులన్నీ ఎత్తులేసుకుని ఆరిగారు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే గట్టి. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వరలేగాక నెల కూడా రేపింది. దాని కడుపు కాను నువ్వైతే మన సావుకో అమ్మమ్మా, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏళ్ళ మొత్తం తప్పులన్నీ ఎత్తులేసుకుని ఆరిగారు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే గట్టి. హరిబాబు, నిజం తెలియక నలుగురితో పాటు నేను అనుమానించాను, అవమానించాను. ఆ లక్ష్మి నెలతప్పడానికి కారణం మా అన్నయ్యనని ఈరోజే నాకు తెలిసింది. అవును హరి, నిజం తెలిసాక నీ ప్రేమని నీ మనసుని నిన్ను నిందించినందుకు సిగ్గుపడుతున్నాను, నాలో నేను కుమిలిపోతున్నాను. అయినా మనసున్నవాడివి మంచివాడివి కనుక నన్ను మన్నిస్తావని. పద్మ, నీ ద్వేషానికి కారణం నువ్వు నన్ను ప్రేమించడమే, అది నా మనసుకు తెలుసు. ఆ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా తన వాడనుకున్న వాడు అంత తప్పు చేశాడంటే తప్పకుండా బాధపడుతుంది, నీలాగే ప్రవర్తిస్తుంది, అది నీ తప్పు కాదు. ఇందులో మా తప్పు కూడా ఉంది, మమ్మల్ని కూడా క్షమించాలి. కొనరావు, మమ్మల్ని తమ్ముళ్ళ ఆదరించిన నిన్ను అనుమానించాం అన్న. మమ్మల్ని చెప్పుతో కొట్టినా తప్పులేదు. అవే మాటలు హరి, నువ్వు వాడిని నిజంగా చెప్పుతో కొట్టావనుకో అది పుచ్చుకుని పడిపోదాను. అరే ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? తప్పకుండా తమాసా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్ట్రా శిష్య, కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఉప్పుకుని ముందు వచ్చి ఎవరితో కనిపెట్టాలి? అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకు. ఏమిటి ఏమిటి నువ్వు, అసలు లక్ష్మి పాటిస్తుంది నువ్వే? పంచాయతీ జరిగిన రోజు నువ్వు ఊళ్ళో లేకపోబట్టి బతికిపోయావు, ఈ రోజు నీ అంతు చూస్తాను. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పనిచేసి ఆ పడుచు పిల్లల్ని చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు, వీలైతే కొంచెం. నేను ప్రకృతి సౌందర్యం చూసి తనమేం చెందాలని? ఏడిసావులే, అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టిన వాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నానా చూస్తూ ఉండు, నేను వేస్తావు. పేడతో పిడక కాదు, ఎత్తు వెయ్యి, దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి వెయ్యండి బాబు, బాగా వెయ్యండి.
ఏదైనా బెడిసి కొట్టిందా? మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు. వాడిని అర్థం పెట్టుకున్నాను. నానా మాటలోను వంటి నీ పీక పీసుకెళ్తుంది చేత పీచు పెట్టా తెలిపించేస్తాను. వేస్తాను, మంచి ఎత్తే వేస్తాను. ఏడు పోనారా నువ్వు చెప్పేది? నన్ను వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారా? అవును గురు, రచ్చబండి దగ్గర నీ కోసం అడుగుతుంటే విన్నాను. ఇందులో హరేవరావు. అదే హరేవరావు అడుగుతున్నాను. వంటవనసయ్య గారు అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. కారణం ఆయన చెప్తాడా? నా బండిలో వస్తాను, పదండి. పాపం హరి, ఏమిటిదంతా? ఏం దిగులు పడకమ్మా, చట్టం నా చుట్టం, ఇట్టే వచ్చేస్తాగా. నా కొడకల్లారా, మీరు పోలీసులు కారని నాకు ముందే తెలుసురా. నా ఉద్దేశంలో శాస్త్ర ప్రకారం ఆ హరిగాడు జైల్లో నుంచి పరారై వచ్చిన ఖైదీగాడు అయితాడు. ఏంటి ఏంటయ్యా ఈ ఘోరం? పోలీసులకే పులిహోరెట్టేశావా? పులిహోర పెట్టడమే కాదు, వీళ్ళని పులుసు కార్పించేశాను. ఎందుకో తెలుసా? వీడు నిజమైన పోలీసులు కారు గనక. రాయ్, మీరు ఎవరో, ఎవరు మిమ్మల్ని పంపించారో వీళ్ళందరికీ తెలిసేలా చెప్పకపోతే మీ బంతగిన కీళ్లు తీసి బంతడాడేస్తాం. చెప్పండి. ఈయన గారు గవ్వికి హరిబాబుని సంపండి. అదిగో ఆయన విన్నారుగా, ఊరి నుంచి బయటికి పంపిందే కాకుండా మనుషులు పంపి గిరిజనులను చంపించాలనుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? అతని పాపాలు తప్పులు నేను బయట పెడతానేమో భయంతోనే ఈ పనిచేశాడు. ఏమైనా ఈ కారణంగా అసలు దుర్మార్గుడు ఎవరో మీకు తెలిస్తే నాకు అంతే చాలు. రాయుడు, ఆ ధర్మపీఠం మీద కూర్చుని నీ వంశోద్ధారకు చేసిన ఈ ఘనకార్యానికి శిక్ష ఎవడో చెప్పు. కూర్చోనక్కర్లేదు. గిరి పిలిచారా? నువ్వు వేసిన దిక్కుమాలను దయిద్ర కొట్టేతులని బెడిసి కొట్టాయి. నా పెద్ద మనిషి తరాన్ని నిలబెట్టుకోవడానికి నేను సాచి లేపగా కొట్టాల్సి వచ్చింది. కొట్టాను, తప్పలేదు. ఇదిగో చూడు,
నువ్వు ఈ ఊళ్ళో ఉంటే నేను తలెత్తుకు బతకలేను. నా మాటిని మీ అమ్మమ్మ గారింటికి ఆ టౌన్కు తగలడు. ఇదిగో అక్కడ నువ్వు తిని కూసోవడం కాదు, కొంచెం శంపడాలి. ఏమిటది? ఏంటంటే ఆ ముసలయ్యగాడు ఇల్లు బేరంతడం, దాన్ని కొండం దగ్గర నుంచి కూడా నాకు రకమైన అనుమానం పీకుతుంది. ఆ ముసలయ్యగాడు టౌన్ లోనే ఉన్నట్టు మనకు కబుర్ వచ్చింది. అంచేతను సందులు గొందులు పేటలు శమనుకోకుండా తిరిగి రాత్రింబగళ్ళు. ఆ ముసలయ్యగాడు ఏంటో, ఎక్కడుంటాడో, ఆడి పరిస్థితి ఏంటో వాకప్ చేసి చెప్పాలి. అప్పుడైనా నాకు ప్రయోజకుడైన కోరుకుంటాడని సంతోషిస్తాను. ఏంటి అలాగే ఏమిటిదంతా? పాపం ఇన్నాళ్ళకు నువ్వు జైల్లోంచి బయటకు వచ్చినందుకు చిన్న సన్మానం. ఎందుకని? ఊళ్ళో ఉన్నప్పుడు రుస్తుములే బ్రతికావు, అన్యాయంగా జైలు పాలయ్యావు. అందుకు మేము పడిపోతుంటే ఎవడో కురణాయాలు వచ్చి నేనే రుస్తుములని నానాలరీ చేస్తున్నాడు. నేను బతుకుండగా మన ఊళ్ళో మరో రుస్తుమ ఆ లుచ్చక బచ్చక టాపులే పెడతాను. ఏమిటి కొంపలు మునిగిపోయినట్టు హడావుడిగా వచ్చావు? మళ్ళీ మీరు ఆనేదైనా ఘనమైన దుర్మార్గం చేస్తున్నాడా? ఏదో చేస్తారేమో అని అనుమానంగా ఉంది. అని నువ్వెలా అనుకుంటున్నావు? హత్య చేసి జైలు శిక్ష అనుభవించిన రుద్రయ్య నీ గుండాని పట్నం నుంచి పట్టుకొచ్చారు. ఏ ఆ గుండగారితో మీ నాన్నేమైనా గోళీ ఆడాలనుకుంటున్నారా? వేళగోళం కదా హరి, ఆ రుద్రయ్యని నీ మీద కుసుగులిపి నీకేదన్నా ప్రమాదం కలిగిస్తారేమోనని భయంగా ఉంది. చూడు చక్కని చుక్క, అందమైన అమ్మాయి పక్కన ఉండగా వయసులో ఉన్న అబ్బాయి ఆలోచించాల్సింది ప్రమాదాల గురించి కాదు. మరి ప్రమోదాల గురించి అంటే? అంటే చెప్పనా? నీ బుగ్గ తడవాలంటే, నీ సిగ్గు చిదవాలంటే, ఆకిటుకు నేర్పాలే నా చిలక, ఆకిటుకు నేర్పాలే నా చిలక. ఆటలాడనా ఓడగొట్టనా, ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా? ఆటలాడనా ఓడగొట్టనా, ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా? నీ మోజు తీరాలంటే, నా మొక్కు కొంగు అడిగే నమ్మ కోటి ముద్దులు వేడి చూపు అడిగే నమ్మ వెయ్యి ముద్దులు. చందమామది కొట్టు సందే పొట్టు అందాలన్నే ఉప్పుట నాకెగిచ్చి మురి పిలుచవా? ఆ పక్క వాలే పొద్దు ఈ పక్క ఇచ్చే ముద్దు. నీ బుక్క తడవాలంటే, నీ సిగ్గు చిరవాలంటే, ఓ ముద్దు పెట్టే అమ్మ కసిగా, ఓ ముద్దు పెట్టే అమ్మ కసిగా. ఆటలాడనా ఓడగొట్టనా, ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా? అరబులను అడి చెప్పను, ముద్ద పంటి పువ్వులాంటి ముద్దులిచ్చుకో.
కళ్ళో పువ్వు ఒళ్ళో నువ్వు వద్దంటున్న ఇస్తానమ్మ వంద ముద్దులు చిలకల్లే కొట్టేస్తుంటే పులకింతే పుట్టేస్తుంటే మళ్ళీ సండే పొద్దులో సిందూరంగా నా ముద్దే పెట్టుకో నా ముందే ఉండిపో నీ బుక్క తడవాలంటే నీ సిగ్గు చిరవాలంటే ఆటలాడనా బోడగొట్టనా ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా ఆడపిల్లను అడ్డు చెప్పను ముద్దబంటి పువ్వులంటే ముద్దులిచ్చుకో ఏమండి ఇది విన్నారా? ఏమిటి? శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలైన మీ తమ్ముణ్ణి ఆ రాయుడు తన వాళ్లతో ఇంటికి పిలిపించుకున్నాడంట. పొన్నయ్య చెప్పాళ్లే. అయినా నాకు తెలియక అడుగుతాను, ఉన్నట్టుండి రుద్రయ్య మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చిందేమిటి? అభిమానం కాదే, అది ఈ ఊరుకు పట్టిన దురదృష్టం. రాయుడు రుద్రయ్య ఏకమయ్యారంటే నొప్పుకు గాలి తోడైనట్టే. ఏం ప్రళయం ముంచుకొస్తుందేమో. రుద్రయ్య బాబు, చికెన్ ముక్కను కటిక్కిన కొరికేయడం కాదు, అరిగాడిని పేక్ కొరికేసి రక్తం బాగేయాలరా. నా బొంద, జైల్లో చెప్పకుడు తిని 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 పొలం మీద రెచ్చిపోతున్నాడు తప్ప అరిగాడిని ఏమీ చేయలేడు. పైగా వాడే మనోడిని నవిలి ఊసేస్తాడు. చూడండి, సచ్చిశెట్టి ఆయన తీసుకొచ్చి సొంత కొడుకులో ప్రాణం పెట్టి చూసుకుంటుంటే ఏంటి అశుభ మాటలు? నోర్మయ్యి, అది చికెన్ పులావ్ అంటే అంత ఇష్టం, నీకు మామిడి తండ్రన్న అంత ఇష్టం కదా? అయ్యి బాబు, నా ప్రాణం కాదండి. అదే లుచ్చక బచ్చ, వచ్చినప్పటి నుంచి నా జపశత్తుని సంకెత్తున్నావు. శాంపుల్ గా నీ ఈసారి కొద్దిసే అవసరం వచ్చినే చెప్తాను. ఆగు, ఇదిగో నువ్వు తాగవలసినంత తాగేసి తినవలసినంత తినేసి ఆ అరిగాన్ని గోళ్ళున్నా కొట్టించే. సూత్రం ఉండండి, ఇయ్యాలతో ఆ లుచ్చక బచ్చగాడి బతుకు కథం కబురెట్టండి నాయాలకి. ఇది ఈ రుస్తుం రుద్రయ్య గారి సెంటర్ లో ఛాలెంజ్. అందుకే లింగం అందించే శుభవార్త అందించే. అరే బాబు, పక్కన వచ్చే రుద్రయ్య గారు నీకు మాట చెప్పమన్నాడు. ఏమని? దమోదరి ఉన్న మగాడు అయితే ఆడి మీద కాలు తువ్వాలంట, లేదంటే ఆయన కాలు బట్టి దండం పెట్టాలంట. ఛాలెంజ్ చేస్తున్నాడు. నాతోనే ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. ఈ ఊర్ ఆంధ్రదేశంలో ఏ లుచ్చక బచ్చగారితోనైనా సరే ఈ రుద్రయ్య ఓపెన్ ఛాలెంజ్. ఇదిగో, నువ్వు ఊరికి ముందే ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే శాస్త్రం ప్రకారం మొదట ఆయాసం వస్తుంది, ఆ తర్వాత వాడు వచ్చే వాటికి అబ్బా నాల్సి వస్తుంది. ఏమిటి రై తీతు ముందుగా? నువ్వేనా లుచ్చక బచ్చగడివి? నన్నే దెబ్బతీయాలనుకుంటున్నావన్నమాట. ఆ లుచ్చ కోతలాపు, దెబ్బ తీస్తానో లేదో ఇప్పుడే చూపిస్తా. అగా, ప్రజలందరికీ పెద్దలు అనిపించుకునే వారికి నేను ఒక మాట చెప్పాలి. ఈ పందెంలో నేనే నెగ్గితే నన్ను మీలో ఒకడిగా మీ వాడిగా చూసుకోవాలి, లేకపోతే ఈ ఊరే వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను. సమ్మతమేనా? అలాగే నన్ను తీర్మానించడమైనది. Thank you.
ఎందుకురా తిమింగలంలాగా పిచ్చి తాగుడు అని జంక్షన్ లో పట్టుకుని ఇరిసేస్తాను కరిసేస్తాను పొడిచేస్తానని ఛాలెంజ్ చేసి జంక్షన్ లో రెండు కాళ్ళ మీద పడిపోయి బేర్ మనం సిగ్గులేదు చెచ్చి ఆడికాలు సిగ్గు ఆయన తీసుకొచ్చి పలా పెట్టిన వాళ్ళకు ఉండాలి సిగ్గు లుచ్చక బచ్చ అసలే నేను నెప్పులు బాధలు మర్చిపోవడానికి తాగుతుంటే మధ్యలో నీతి పడేవట్రా నా యాలో నేను ముక్కలుగా దొరికి నీ మాసంతో రుద్రయ్య ఈ యాలకి నా మొహం చూసుదిరి రాయుడు బాబు ఈ రుద్రయ్య పుట్టుకుతో పులి ఇప్పుడు దెబ్బతిన పులి ఇవ్వండి ఆగదు ఇప్పుడే ఇలా నేను నువ్వు అన్నమాట సబుగానే ఉంది కానీ ఇప్పుడు వద్దు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాన్ని పొడిచేసావు అనుకో అంటనే ఆ కేసు నీ మీదకి వచ్చే అతను ఓడిపోయినావు కనుక ఇదిగో పంతులతో మాట్లాడు మంచి ముహూర్తం పెట్టిస్తాను నీ చేతికో పిస్తోలు ఇస్తాను వీళ్ళు కాల్సే ఏ పోలీసు వాడు నిన్ను అనుమానించరు ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతంలో ఎవరికి పిస్తోలు లేదు నాకు పిస్తోలు ఉన్నట్టు ఎవరికి తెలియదు అది నొప్పిగా ఉందా బాబు దేవుడు దయవల్లా పాపిస్టాడు చేతిలోంచి బయటపడ్డావు మాకంతే చాలు పాపం నిలువు నా ప్రాణాలు తీసే కసాయవాడు నిన్నేం చేస్తాడో అని మేమంత భయపడ్డామో తెలుసా అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు నీకు తెలియదు నాయనా వాడు ఒక మనిషిని ఖూనీ చేసి జైలుకి వెళ్ళి వచ్చినవాడు శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషవుతాడు కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి తన భర్తను పొడి చంపడం గౌరి కళ్ళారా చూసింది ఆ తర్వాత తన ఇంట్లోంచి కంగారుగా పారిపోవటం బావ చూశాడు అవును బాబు మీరు తెలియని నిజాన్ని సాక్ష్యంగా చెప్పారు ఆ గౌరీ తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది కానీ ఆమె భర్తని ఆ రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను చూసావా అంటే నువ్వప్పుడు నేనెవరినో కదమ్మా ఇన్నేడు మీకు దూరంగా బ్రతికిన మీ కన్న కొడుకు హరిప్రతాప్ బాబు ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావరా నిన్ను చూసిన దగ్గర నుంచి నా కన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా అమ్మా నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని అమ్మా నాన్నని పిలవాలని ఎంతగానో అనిపించింది కానీ నేనొచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరి అయింది నేను అనుకున్నట్టే అంత జరిగింది గనక ఇప్పుడు మీకు నిజం చెప్పినా పర్వాలేదనిపించి చెప్పాను నాన్న ఆ రోజు మీకు గుర్తుందా మాస్టర్ గారికి మామిడి పళ్ళు ఇచ్చిరమ్మని మీ దాన్ని పంపించారు ఏమిటండి దౌర్జన్యం చెబుతా దేవయ్య హెడ్ మాస్టర్ స్కూల్ సొమ్ము తిన్నానే అనుకో మరి నిన్ను హెడ్ మాస్టర్ని జయించిన వాడిని కదా అభిమానంతో ఐశ్యాన్ని కడుపులో పెట్టుకోవాలి కాని పయోళ్ళకు ఉత్తరాలు తెస్తావా పెద్ద పిల్లల చదువు కోసం స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రాంట్ చేసిన నిధుల్ని నువ్వు అలా తినేటి అన్యాయం కాదంటావా పాపాత్ముడా అలా నేనేమి అనుకోను కానీ నువ్వు చేసిన పొరపాటుకి ఈ కత్తితో కాజా దింపించేస్తే అలాగుంటది అంట బాబుగారు ఆయన చెప్పకండి మీకు దండం పడతాను ఈ ఒక్కసారికి ఆయన క్షమించదలేస్తే ఈ ఊరు వదిలే వెళ్ళిపోతామండి ఆయన ఈ ఊరినే కాదు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి మాస్టర్ అయిపోయింది Oh, my God.
ఉండు. ఆ కూర నా కూడదని పట్టుకుంటాం. ఈ కూలికి సాక్ష్యం ఉండకూడదు. ఈ సంగతి ఎక్కడైనా కూసావా? నీకు నీ బిడ్డకి నీ మొగుడుగతే పడద్ది. ఊళ్ళోకెళ్తే వాడు నేను బతకనివ్వరు, రా చెప్తాను. అంటే నీ ప్రాణం కాపాడి నిన్నంత వాణి చేసింది మన పాలేరు ముసలయ్య అన్నమాట. మనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసానికి మనకెంత ఉపకారం చేశాడండి. ఆ రాత్రికి రాత్రే నన్ను పట్టణం చేర్చాడు ముసలయ్య. తను ఏదో కూలీ నాలి చేసుకుంటూ నాకింత అన్నం పెట్టేవాడు. గౌరీ భర్తను హత్య చేసినందుకు బాబాయ్కి శిక్ష పడిందని తెలిసాక ముసలయ్య నన్ను ఒకసారి జైల్లో నా బాబాయ్ దగ్గర తీసుకెళ్లాడు. బాబు హరి, బాబాయ్ నువ్వేం తప్పు చేశావు? నిన్ను జైల్లో పెట్టారు. నేనే తప్పు చేయలేదు బాబు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకు పడిపోయా, నేను పట్టుబడిపోయాను. రుద్రయ్య బాబు, మాస్టర్ నా రాయుడు పొడిచి చంపడం హరిబాబు కళ్ళారా చూశాయట. అవును బాబాయ్, మాస్టర్ రాయుడు పట్టుకుంటే రాయుడు పొడిచి చంపేశాడు. నాకు కోపం వచ్చి రాయి తీసుకుంటాను, దాంతో రాముడు వెంటబడ్డాడు. ఆ రాముడికి దొరకకుండా నేనే తప్పించాను. అక్కడుంటే ప్రమాదాన్ని పట్టణం తీసుకొచ్చాను. బాబు, హరిబాబు చూసిన నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా. లాభం లేదు ముసలయ్య, పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక ఆ గుడి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చెల్లదు. ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం. మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను. నెత్తుటమడుగులో ఉన్న మాస్టారుని, కందీటితో ఉన్న తన భార్యను చూసి 10 మందిని పిలవాలని బయటకు పరిగెత్తుకొచ్చాను. రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు. దూరం నుంచి మా అన్నయ్య చూశాడు. నిజం తెలియని మా అన్నయ్య కోర్టులో నేనే నేరస్తుని చెప్పాడు. కానీ అంతా తెలిసిన మాస్టారు భార్య ఎందుకనో అబద్ధం చెప్పింది. బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు. ముసలయ్య, జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకుని అంతమైపోను. ఏదో ఒక రోజున బయటకు వస్తాను. ఆ రోజున ఆ రాయుడు పాపం పండి తీరుతుంది. ముసలయ్య, నాకు సాయం చేస్తావా? తప్పకుండా బాబు గారు, ఏమిటో చెప్పండి. మా ఇంటికి వెలుగు, మా కంటికి దీపం మా హరిబాబు. వీణ్ణి పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలో నిలబెట్టేలా, మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి. వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్లు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్. ఇన్నేళ్ళు ఆయన కాయకష్టం మీదే బ్రతికాను, ఇంత వాణ్ణయ్యాను. నేను ఎంత పాపిష్టోని రా బాబు. ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలను ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోషి అని నమ్మాను. తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జైలుకు పంపించాను. వాణ్ణి క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా. బాబాయ్ ఎక్కడున్నాడు? మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు. ఎంతసేపు వచ్చి? నీ గురించి, గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి, అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి. ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతుర్నని, సిగ్గుపడేదాన్ని. ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను. నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు. నేను వెళ్ళిపోతా. చూడమ్మా పద్మ, పిచ్చి పిల్ల, అవేం మాటలమ్మా. మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం? నువ్వు ఆయన రక్తం పంచుకు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా. నేను చెప్పను. ఆడితో నిజంగా చెప్పిస్తాను. నాకు అయితే చెప్పించు. మర్యాదగా చెప్పు. ఆ హరి ఎవడు? లేదో నీ ప్రాణం తెస్తాను. ఆ హరి ఎవరో కాదురా, మీ పాలిట యముడు.
ఆ బ్రహ్మనాయుడు కొడుకురా రుద్రయ్య. ఆ మంచి ముహూర్తం వచ్చేసింది, పిస్టోల్ పెట్టుకో, వెళ్ళి అరిగాని కాల్చి పెట్టం, కాల్చి అంటే కలుస్తాను వస్తాను. అరే అరే తమ్ముడు, తమ్ముడు అమ్మయ్య, తమ్ముడు అమ్మయ్య, తమ్ముడు నన్ను క్షమించగలవురా నువ్వు? అవునరా, నేను నీకు అన్యాయం చేశాను. నీ జీవితంలో 14 ఏళ్ళు కటకటాల వెనక బండరాళ్ళ మధ్య గడిచిపోయేలా చేశానురా. నీ తోడుగుట్టిన వాడిని ఎందుకు కూడా నీకు అన్యాయం చేశాను, నన్ను క్షమించు. ఊరుకోరుకు, నా నుదటలా రాసి ఉంటే దానికి ఎవరేం చేస్తారన్నయ్య? నీ కళ్ళకు కనిపించిన నిజాన్ని నువ్వు చెప్పావు, ఇందులో నీ తప్పే ఉంది. అవును, ఇంతకీ దాకా నీతో ఎవరు చెప్పారన్నయ్య? నేనే చెప్పాను బాబాయ్. అంతేకాదు, మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేసాం కూడా చెప్పాను. హరి, వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరివన్న నిజం రాయుడు కూడా తెలిసిపోయింది. ఎలా తెలుస్తుంది బాబాయ్? పట్టణం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు, వాడి చేత నిజం చెప్పించాను. ఎవరు? రుద్రయ్య, నువ్వా? ఎంతసేపు అయింది అబ్బాయి వచ్చి? ఇంతకు ముందే వచ్చాను. వదిన వదిన, అమృతం లాంటి నీ చేతి వంట తిని ఎన్నో ఏళ్ళైంది, ఆకలిగా ఉంది, అన్నం పెట్ట. అంతకంటేనా రాబాయ్? సరే. సరే రాముడు, నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, నా కళ్ళారా చూశాను, చెవిలా విన్నాను. అమ్మ రుద్రిగా, నువ్వు నా ముందు కుప్పి గంతులేస్తావురా? సరే, మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా, బందర్ లడ్డు, కాకినాడ కాజా కలిపి తినిపించేస్తా. రుద్రయ్య, చలిమిడ ముద్ద తినేసి ఏనాడో సెలవు తీసుకోవాల్సిన నీ అన్నగారి కొడుకు ఊళ్ళోకి రుష్టములో దిగి నాకే శత్రువు అయిపోయాడు. అవి నువ్వు వెళ్ళి ఆడికి దప్పలం ఎట్టేరా, నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు. నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని, అందుకే ఇవాళ మీ అందరినీ పైకి పంపేయాలని తీర్మానించమైనది. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, నీకు 3 ఏళ్ళు. మీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు, అందరికీ కలిపి బంతి భోజనాలు ఇచ్చేస్తాను రా. రాయుడు, ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండుగడి తినిపించడానికి రా నేను వచ్చింది. రాయుడు, నిన్ను నిద్రించాడని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు. నీ కొడుకు వల్ల నిలతప్పిన లక్ష్మిని పీక నిలివి చంపింది నువ్వు. నీ బండారం బయటపడుతున్న భయంతో మా అమ్మమ్మను ఆంబోతో చంపించింది నువ్వు. ఇన్నాళ్ళకి నువ్వు చేసిన పాపాలకు రుజువులు, నువ్వు చేసిన నేరాలకు సాక్ష్యాలు దొరికాయి కాబట్టి నీ రోజు ఎంత చూస్తాను. అవును, thank you.
గారి మర్యాదగా నిలబడిపో లేదా మీ అమ్మ బుర్రకు బూరు మొక్క ఇట్టేస్తాను. రే ఆ నట్టుకొచ్చా చెట్టు కట్టయిందా? సన్నాసి, పులిమీసాలు అట్టుకుని ఉయ్యాలోగాలనుకుంటున్నావట్రా? నాకెదురు తిరిగినోడెవడో ప్రాణాలతో బయట పడలేదు. అవును, మీ మాస్టర్ నా మాటం లేదని ఈ చేత్తో నేనే పొడి చంపేశాను. ఇప్పుడు ఏమంటావు? ఏట్రా, ఆ ఈరిగాడు కూతుర్ని స్వయంగా నా చేత్తో పీక బిస్కెట్ చెరులో బారేశాను. ఏం చేస్తావు? చీటికి మాటికి నోరెట్టు పడిపోయా మీ అమ్మమ్మని ఆంబోతో తొక్కించి చంపించేసింది నేనే. దానికి నువ్వు ఆంబోతుని చంపావు కానీ నా జోలికేం రాలేకపోవు కదా. ఇదిగో ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం కాని సత్యం కాని ప్రజ కాని ఏం మాట్టానికి ఏది లేదు. అది ఊరు పద్ధతి. ఇందాక నీకు మాట ఇచ్చాను చూడు, బంతి భోజనాలు పెడతానని. ఈ ఊళ్ళోకి నువ్వు దిగి నాకు మనశ్శాంతి లేకుండా చేసినందుకు ముందు నీకు మాంసం కొరిట. వాళ్ళను చంపి నీ చేతినందుకు మట్టి చేసుకుంటావు? ఈ హరి రుద్రయ్య చేసిన వెధపోలు ప్రజలకు తెలిస్తే వాళ్ళే వీళ్ళను రాళ్ళు పుచ్చుకొట్టి చంపేస్తారు. ఏంటి తల్లి, నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు. హరి మంచివాడు కాదని నాకు ముందే తెలుసు, అందుకే రహస్యంగా గమనిస్తుండేదాన్ని. ఈ రుద్రయ్య వచ్చాక ఒకరోజు ఇద్దరు కలిసి ఎవరు లేరనుకొని కొన్ని నిజాలు మాట్లాడారు, అవన్నీ రికార్డ్ చేశాను, విను. రుద్రయ్య బాబాయ్, ఇంకా సిటీలో పోలీసులు నా కోసం గాలిస్తున్నారంటావా? ఎంత గాలిస్తే మాత్రం వాళ్ళు నిన్నే పట్టుకోగలరా? అయినా రేప్ చేసిన పిల్లను పేగడొక్క చంపేకి ఎందుకు వదిలేసావరా? అందుకే అది నీ గురించి రిపోర్ట్ ఇచ్చింది. అది కాదు బాబాయ్, అప్పటికే రెండు హత్యలు చేస్తున్నాను, మళ్ళీ ఇంకో ప్రాణం తీయడం ఎందుకా అని ఊరుకున్నాను. ఇంతకీ రాయుడి కూతురు వదిలేసావా లేకపోతే పట్టుపట్టావా? తొందరపడకు బాబాయ్, మంచోళ్ళ నటించి ముందు ఈ ఊళ్ళో అమాయకపు మొగుళ్ళు తాలూకు పెళ్ళాలను సరి చేస్తున్నాను. సమయం చూసి ఆ రాయుడు కూతురు కూడా పట్టు పడతాగా. అమ్మ బ్రహ్మన్న కొడక, నీ వెనకాల ఎంత పాపిష్టి చరిత్ర ఉందా? హత్యలు మానభంగాలు శాస్త్ర ప్రకారం వీడికి వెన్నతో పెట్టిన విద్యలు అన్నమాట. నాన్న, రేపు రచ్చబండ దగ్గరికి ఊరందరినీ రమ్మనండి. ఈ నీచులిద్దరినీ నిలబెట్టి ఈ టేప్ వినిపిస్తే చాలు, వాళ్లే వీళ్ళ దుమ్ము దులుపుతారు. కరెక్ట్, ఉప్పు నా కూతురు అనిపించుకున్నావమ్మా. ఊళ్ళో పిల్ల మేక అందరినీ రచ్చబండ దగ్గరకు వచ్చేమని టౌ కొట్టించేయండి. ఇదిగో ఆ రుద్రయ్య గాని ఎరగాన్ని బండి కట్టించి ఈడ్చుకుని జనం దగ్గర తీసుకురండి. ఊరు ఊరంతా మైక్లు ఎట్టేయండి, స్పీకర్ పండుగ అయిపోవాలి. నడండి. మహాజనులారా, నా గ్రామ ప్రజలారా, చక్కగా సల్లగా సాగిపోతున్న మన ఊళ్ళోకి ఈ అరిగాడనేవాడు పాములాగా వచ్చి ఇషాన్ని గక్కి ఊర్ని అల్లకల్లోలం చేసేశాడు. అందుకే ఆడి చేత బాగా పొలవ తినిపించి మరీ గెంటేశాను ఊళ్ళోంచి. కానీ వెళ్ళిపోయినోడు ఆడు ఊరుకోలేదు, పగబట్టిన పాములాగా మళ్ళీ తిరుగు ఊళ్ళోకి వచ్చాడు. మరి పచ్చినెత్తుర్ని పానకంలాగా తాగేసి ఆ రుద్రయ్య గారితో స్నేహం చేశాడు. ఇద్దరూ కలిపి ఊర్ని బూడిద చేసేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారు. ఏ మాట్లాడమేమో లింగం అయ్యా, హరి రుద్రయ్య ఎన్ని నేరాలు ఘోరాలు చేశారో మీ ముందు బయట పెడుతున్నాం. వీళ్ల గురించి నిజం తెలిసాక శాస్త్ర ప్రకారం వీళ్ళని ఏం చేయాలో మీరే నిర్ణయించండి. ఏమిటి తర్వాత? వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాపిష్టి పనులు చేశారో, ఎన్ని లుచ్చా పనులు చేశారో వాళ్ళ మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు వినిపిస్తాం. ఆ మాటలు విన్న తర్వాత ప్రజలైన మీరు మరి రాళ్లు పట్టుకుని రవ్వలడ్లే తినిపిస్తారో, కర్రలట్టుకుని కార పూసే తినిపిస్తారో మీరే తెచ్చుకోండి. అమ్మాయి పద్మ, ఆ కనెక్షన్లో వైర్లు జాతకం పేపర్ వినిపించే ప్రతి మాట సినిమా పాటల్లో వీధి వీధిన మారుమోగిపోతుంది. ఇక ఆలస్యం ఎందుకు నొక్కే? నాకెదురు తిరిగినోడెవడో ప్రాణాలతో బయట పడలేదు. అవును,
మీ మాస్టరు నా మాటం లేదని నీ చేతితో నేనే పొడి చంపేశాను బ్రాహ్మణ్ ఆ ఈరిగాడు కూతుర్ని స్వయంగా నాసేతో బిగ బిస్కెట్స్ చెల్లో బారేశాను ఏం చేస్తావు చీటికి మాటికి నోరెట్టు పడిపోయా మీ అమ్మమ్మని ఆంబోతో తొక్కించి చంపించేసింది నేనే దానికి నువ్వు ఆంబోతుని చంపావు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా దొంగ రాస్కల్ న్యాయం గాని సత్యం గాని ప్రేమ గాని ఏదో మాట్లాడలేదు ఆ కనక్షన్లు కనక్షన్లు పీకి పారేసి అరిగడు కుటుంబానికి మంగళార్తి పడి చేసిన దారుణాలకి ఈ పల్లె ప్రజలకు నువ్వు చేసిన అన్యాయాలకి వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్నిక్కడే నరికి పోగులు పెట్టగలను కానీ నేను ఆ పని చెయ్యలేను ఎందుకంటే నేను చట్టానికి బద్ధుణ్ణి ఈ పల్లెకొచ్చే ప్రతి ఆఫీసర్ని నువ్వు ఏదో రకంగా నోరు మూయిస్తున్నావని తెలిసింది అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా నీ విషయం తెలుసుకోవడానికే నన్ను ఇక్కడికి పంపించింది బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా నిన్ను నీతో పాటు నీ పాపాలను పంచుకున్న ఈ దుర్మార్గుల్ని చట్టానికి అప్పగిస్తాను బాబు ఇప్పుడు నువ్వు అన్న ప్రతి మాట ఈ యథార్థమైన ఒప్పుకుంటాను
మీరే శిక్ష చేసినా భరిస్తాను. అమ్మా పద్మ, బాబు, నా రక్తాన్ని పంచుకు పుట్టిన మంచితనం మానవత్వం కూడా పెంచుకుంది మా పద్మ. దీనికి నువ్వే తోడుగా ఉండ బాబు. నీ సల్లటి మనసుతో, నీ గుండె నిబ్బరంతో ఇవాళ నుంచి ఈ ఊరిని రామరాజ్యం చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. అందరూ నన్ను మన్నించండి. చలో చలో.